భద్రం నో అపివాతయ మనః ఓం శాంతి శాంతి శాంతి. ఐతరేయ ఉపనిషత్తు అనుముద్ర సంబంధ భాష్యం చూస్తుంది. విస్తారంగా ఉంది సంబంధ భాష్యం. సంబంధ భాష్యంలో ఉపనిషత్తులు జ్ఞానాన్ని బోధిస్తున్నాయి. జ్ఞానాన్ని, కేవల జ్ఞానాన్ని, కేవల జ్ఞానాన్ని అంటే కర్మ సంబంధం లేనటువంటి జ్ఞానాన్ని, కర్మ సంబంధం లేనటువంటి జ్ఞానాన్ని అని చెప్తున్నప్పుడు స్వతంత్రంగా ఫలం ఇవ్వగలిగినటువంటి జ్ఞానాన్ని. కర్మలతో సంబంధం లేకపోవడము అంటే జ్ఞానము కర్మలను అపేక్షించి ఫలాన్ని ఇవ్వటం లేదు. జ్ఞానం ఏ విషయాన్నైతే తెలియజేస్తామో ఆ విషయాన్ని తెలియజేయడంలో ఇతర విషయ సహకారం అవసరం లేదు, అపేక్షించదు. ఇతర విషయాలని, ఇతర సాధనలని అపేక్షించదు అని చెప్పడం అది జ్ఞానం. అది కేవల జ్ఞానం అంటున్నాం. మనం కళ్ళతో ఒక వస్తువును చూస్తున్నాం. ఏ వస్తువును అయితే కళ్ళతో చూస్తున్నామో అందులో ఆ కళ్ళు, మనస్సు ఇవన్నీ కూడా జ్ఞాన పరికరాలు. కళ్ళతో వస్తువును, రూపాన్ని చూస్తాము. మనస్సు ఆ కళ్ళతో అనుసంధానమై ఉంటుంది. రైట్? కళ్ళు ఒక కళ్ళు ఏ ఏ ఏ విషయం అయితే ఉందో, ఏ విషయం ఎందు ఉన్నాయో, మనస్సు కనుక ఆ విషయం ఎందు లేక ఇంకొక విషయం ఎందు మనస్సు ఉంటే జ్ఞానం కలగదు. ప్రత్యక్ష జ్ఞానం వస్తువు ఎదురుగే ఉంటుంది, కానీ మనకు జ్ఞానం కలగదు. మనస్సు ఇంకొక విషయం మీద కేంద్రీకృతమైంది కాబట్టి. అలా కాకుండా మనస్సు, ఈ ఇంద్రియాలు ఇవన్నీ ఏ విషయం మీద అయితే కేంద్రీకృతమై ఉన్నాయో ఆ కేంద్రీకృతం అవ్వడం జ్ఞాన ప్రక్రియ. అవన్నీ అవన్నీ జ్ఞానంలో కలిగే అంశాలు. వాటి ద్వారా జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానం కలిగిన తర్వాత ఘటం ఉందని తెలుస్తూ ఉంది. ఆ చక్షురింద్రియ సన్నికర్ష చక్షుర్ విషయ సన్ని ఇంద్రియ విషయ సన్నికర్షం ఆ సంబంధం కలిగిన తర్వాత, రైట్? సో సంబంధం కలిగిన తర్వాత జ్ఞానం ఏదైతే ఉత్పన్నమవుతుందో ఆ క్షణంలో, అంటే అంతఃకరణము ఘటాకార వృత్తిని పొందినప్పుడు ఘట జ్ఞానం కలుగుతూ ఉంది. కానీ ఇంకేదో కావాలని అపేక్షించడంట. ఒకసారి ఘటాకార వృత్తి కలిగిందంటే ఘట జ్ఞానం కలుగుతుంది. ఘటం తెలుస్తా ఉంది, ఘటం ప్రకాశిస్తా ఉంది, అంతే. మధ్యలో ఇంకొక దానికి వ్యవధానం అంటూ ఏం లేదు. ఘటాకార వృత్తి తర్వాత ఘట జ్ఞానం, ఆ మధ్యలో వ్యవధానం ఏం లేదు కదా. సో అదేవిధంగా బ్రహ్మాకార వృత్తి, ఆ బ్రహ్మ జ్ఞానము కలగడం, ఈ రెండింటిలో వ్యవధానం లేదు. బ్రహ్మాకార వృత్తి కలగడమే బ్రహ్మ స్వరూపం తెలియడం. అంటే అఖండాకార వృత్తి, ఆ అఖండ బ్రహ్మ స్వరూప, అఖండ బ్రహ్మ విషయక బోధ రెండు ఏకకాలంలో కలుగుతుంది. మధ్యలో వ్యవధానం లేదు అని చెప్పడం జ్ఞానానికి కర్మతో సంబంధం లేదు అని చెప్పడం. అది దాని అర్థం. జ్ఞాన కర్మ సముచ్చయం లేదు అంటే జ్ఞానము స్వతంత్రంగా ఫలాన్ని ఇస్తుంది అని ఒకటి. రెండవది, నిర్విషయక బ్రహ్మ నిర్గుణ స్వరూపము, నిరాకార స్వరూపము, జ్ఞానస్వరూపము. ఎటువంటి జ్ఞానము? విషయము లేనటువంటి జ్ఞానం, నిర్విషయక జ్ఞానం. సామాన్యంగా మనం లోకంలో ఏదైతే జ్ఞానం అంటున్నామో ఆ జ్ఞానంలో విషయం ఉంటుంది. ఘట జ్ఞానం అంటే ఘటానికి సంబంధించినటువంటి జ్ఞానం. ఆ విధంగా జ్ఞానానికి విషయానికి సంబంధం ఉంటుంది. బ్రహ్మ అలా కాదు, వేరే వస్తువు లేదు. ఇక జ్ఞానమే అదే జ్ఞానము, అదే వస్తువు. కాబట్టి అక్కడ బ్రహ్మ జ్ఞానము, బ్రహ్మ జ్ఞానానికి సంబంధించినటువంటి ఇంకొక విషయం ఏదో ఉంది బ్రహ్మ జ్ఞానానికి వేరుగా అని కాకుండా బ్రహ్మయే జ్ఞానస్వరూపం అని కదా. సో ఆ విధంగా తెలుసుకోవాలి. సో ఆ విధంగా తెలుసుకోవడం ఒకటి, అది సిద్ధ వస్తువు, సదా ఉన్నటువంటి వస్తువు, కొత్తగా ఉత్పన్నమవుతున్నటువంటి వస్తువు కాదు. అది కర్మ ద్వారా కొత్త విషయాలను సృష్టిస్తున్నాం, ఆ విధంగా సృష్టించబడే వస్తువు కాదు అది, సిద్ధ వస్తువు. ఆ విధంగా సిద్ధ వస్తువు యొక్క జ్ఞానం వాక్యం ద్వారా, శబ్దం ద్వారా కలుగుతుంది అని చెప్పడం. శాస్త్రము కేవలం కర్మలనే ప్రతిపాదిస్తుంది అని మీమాంసక మతం. దాన్ని నిరాకరించి శాస్త్రము కర్మలను తెలుపుతా తెలుపని, జ్యోతిష్టోమాది కర్మలను తెలుపుతా తెలియజేస్తా ఉంది. నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు ఇవన్నీ తెలియజేస్తా ఉంది. విహిత కర్మలన్నీ శాస్త్రం ద్వారా వచ్చినవే, ఇవన్నీ తెలియజేస్తా ఉంది. వీటితో పాటు ఆ బ్రహ్మస్వరూపము ఏదైతే నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపమో, ఏదైతే కేవలము తెలుసుకోవడమే కానీ పొందడం అనేది దేనికి లేదో, తెలుసుకోవాలి ఆ స్వరూపాన్ని.
ఆ తెలుసుకోవడమే పొందడం, వేరుగా పొందేది లేదు, ప్రాప్తస్య ప్రాప్తి అని ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ సంబంధ భాషల్లో మనం చూస్తున్నాం. తర్వాత అధికారి ఎవడు, అంటే జ్ఞానకర్మ సముచ్చయం అంటున్నప్పుడు కర్మలు జ్ఞానము, కర్మలో అధికారి ఎవడో వాడే జ్ఞానానికి అధికారి అని అర్థం వస్తుంది. అలా కాకుండా ఇక్కడ జ్ఞాన అధికారి కర్మల యందు విరక్తి కలిగినటువంటి వాడు, కర్మలు కర్మఫలాలు, కర్మలు అంటున్నప్పుడు కర్మఫలాలు ప్రధానంగా వాటితో పాటు కర్మలు కూడా, సో కర్మ కర్మఫలాల్లో విరక్తి కలిగినటువంటి వాడు అని ఈ విధంగా ఇది అధికారి నిర్ణయం, రైట్? అధికారి నిర్ణయం, రైట్? తర్వాత అధికారి అన్నప్పుడు అధికారము కూడా, అధికారితో పాటు అధికారం కూడా వస్తుంది. వివేక వైరాగ్యాలు ఇవన్నీ అధికారంలో, సాధన చతుష్టయాలన్నీ అధికారంలో భాగం, ఇవన్నీ కూడా ఇక్కడ నిర్ణయిస్తున్నాడు. ఈ నిర్ణయాలన్నీ కూడా ఇక్కడ ఈ సంబంధ భాషలో జరుగుతుంది, ఇదే మనం చూస్తున్నాం. ఇవి ఈ విషయంని, ఈ విషయాన్ని నిర్ధారించడానికి ఒక డిస్కషన్ డిబేట్ లాగా, పూర్వపక్షి సిద్ధాంతం సిద్ధాంతము, పూర్వపక్షము సిద్ధాంతము, పూర్వపక్షము సిద్ధాంతమై బ్రహ్మసూత్రాలు చూస్తున్నప్పుడు ఆ బ్రహ్మసూత్రాల్లో కూడా చర్చ అంతా కూడా ఇదే విధంగా పూర్వపక్షము సిద్ధాంతం, ప్రతి అధికరణంలో, రైట్? 191 అధికరణాలు ఉన్నాయి ఇందులో, 555 సూత్రాలు, 191 అధికరణాలు, ప్రతి అధికరణంలోనూ పూర్వపక్షం ఉండే తీరాలి, సిద్ధాంతం కూడా ఉండేది. అదే విధంగా ఇక్కడ కూడా సామాన్యంగా భాష అంతా కూడా మనం ఇప్పుడు ఆ సంబంధం చూస్తూ సంబంధ భాషను చూస్తున్నాం, కానీ భాష ప్రధానంగా ప్రధాన భాషంలోకి మంత్ర భాషంలో ప్రవేశించినప్పుడు కూడా ఇదే విధంగా సిద్ధాంతం పూర్వపక్షం ఉంటుంది. ఇది శైలి, సిద్ధాంతం సిద్ధాంత భాగము పూర్వపక్షం. పూర్వపక్షం అంటున్నప్పుడు అపోనెంట్స్ వ్యూ, అంటే అపోజిట్ వ్యూ, అపోజింగ్ వ్యూ, ఆ అపోజింగ్ వ్యూను కూడా చూడాల్సి ఉంటుంది కదా. ఈ విషయంలో ఒక నిర్ణయానికి, ఒక నిర్ణయానికి రావడం అంటే అర్థం ఏంటి? ఒక నిర్ణయానికి రావడం అంటే ఇందులో ఏదో కన్ఫ్యూజన్ ఉందని అర్థం కదా. కన్ఫ్యూజన్ లేకపోతే ముందే నిర్ణయం ఉండాలి. కన్ఫ్యూజన్ లేకపోతే ఏముంటుంది అక్కడ? నిశ్చయ జ్ఞానం ఉంటుంది. నిశ్చయ జ్ఞానం లేదు కాబట్టి విచారం అనిపిస్తుంది. నిశ్చయ జ్ఞానం లేదంటే అక్కడ అక్కడ వికల్పాలు ఉన్నాయన్న, వికల్పాలు అంటే సంశయాలకు అవకాశాలు, సంశయాలు, సంశయ బీజాలు, సంశయాలు, సంశయం ఉందని అర్థం. సంశయం ఉన్నప్పుడు సంశయంలో అనేక అంశాలు, అంటే అనేక అభిప్రాయాలు ఉన్నాయి. ఒకే విషయానికి సంబంధించినటువంటి అనేక భిన్న అభిప్రాయాలు, భిన్న భిన్న విరుద్ధ అభిప్రాయాలు, భిన్నమైనటువంటి ఒకటి ఒకటి వేరుగా వేరుగా, అన్ని అనుకూలంగా వేరుగా కాకుండా ప్రతికూలంగా కూడా, ప్రతికూలంగా వేరుగా ఉంటుంది, రైట్? ఒకరు ద్వైతాన్ని ప్రతిపాదిస్తుంటే ఇంకొకరు అద్వైతాన్ని ప్రతిపాదిస్తారు, ఇంకొకరు విశిష్టాద్వైతాన్ని ప్రతిపాదిస్తున్నారు. అవి అన్ని విరుద్ధమైనటువంటి అభిప్రాయాలు. సో ఆ అభిప్రాయాలన్నింటినీ పరిశీలించినప్పుడు కదా నిర్ణయం వచ్చేది. అందుకని ఆ అభిప్రాయాలన్నింటినీ పరిశీలించి అందులో బాగోగులు చూసి, తప్పొప్పులు చూసి, ఏవి తప్పులో ఏవి ఒప్పులో అవన్నీ నిర్ణయించి ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. అందుకని సిద్ధాంత పూర్వపక్ష ఈ ధోరణిలోనే విచారం జరుగుతుంది, రైట్? అదే చూస్తున్నాం ఇక్కడ, ఒక పూర్వపక్షం చూసాము ఏమని, ఆమ్నాయస్య నిత్యత్వే సతి స్వాతంత్ర్యాత్, స్వాతంత్ర్యాత్ సర్వాన్ ప్రతి నియోక్తృత్వ సామర్థ్యం ఇది చేత్ అని, రైట్? సో వేదము జ్ఞానిని శాసించలేదు, ఎందుకంటే జ్ఞాని నుంచే ఉత్పన్నమైంది వేదము అని సిద్ధాంతి చెప్పాడు ముందు. వేదము నిత్య, వేదము నిత్యము, నిత్యం కాబట్టి వేదం నిత్యం అంటే సృష్టి నుంచి ప్రళయకాలం వరకు నిత్యం, సృష్టి కాలం నుంచి ప్రళయకాలం వరకు నిత్యం, ఆ విధంగా నిత్యం. ఆ విధంగా నిత్యం కాబట్టి ఈశ్వరుడి ద్వారానే ప్రకటన అవుతా ఉంది. ఎవరు ఆ ఈశ్వరుడు? బ్రహ్మ, బ్రహ్మస్వరూపం నుంచే ప్రకటన అవుతా ఉంది. ఏ బ్రహ్మస్వరూపం, ఏ బ్రహ్మ నుంచైతే ఈ వేదం ప్రకటమయ్యిందో ఆ బ్రహ్మస్వరూపుడైనటువంటి జ్ఞానిని, జ్ఞాని నుండే ఉత్పన్నమైంది అని అర్థం ఏంటి? జ్ఞాని అభిన్న బ్రహ్మ, జ్ఞాని స్వరూపం బ్రహ్మనే కదా. ఆ విధంగా అటువంటి తదభిన్న బ్రహ్మస్వరూపం నుండి ఉత్పన్నమైనటువంటి ఈ వేదము, రైట్? ఏ జ్ఞాని నుండి ఉత్పన్నమైందో ఆ జ్ఞానిని ఎలా శాసిస్తుంది అని అని సిద్ధాంతం. దానికి విరుద్ధంగా పూర్వపక్షం అంటున్నాడు, ఆమ్నాయస్య నిత్యత్వే సతి స్వాతంత్ర్యాత్, అమ్మ ఈ వేదం నిత్యం కాబట్టి స్వతంత్రం, స్వతంత్రం కాబట్టి సర్వాన్ ప్రతి నియోక్తృత్వ సామర్థ్యం అందరినీ శాసిస్తుంది, జ్ఞానిని కూడా శాసిస్తుంది. ఇది జ్ఞాని నుంచి ఉత్పన్నమైంది కాదు, బ్రహ్మ నుంచి ఉత్పన్నమైంది కాదు, రైట్? బ్రహ్మ నుంచి ఉత్పన్నమైంది కాదు కాబట్టి జ్ఞాని అజ్ఞాని భేదం లేకుండా అందరినీ శాసించగలుగుతుంది, అందరినీ విధానం చేయగలుగుతుంది అని పూర్వపక్షం. ఇదే చూస్తున్నాం కదా. ఇందులో దీనికి సిద్ధాంతం ఏం చెప్తున్నారు, ఉక్త దోషాత్, ఉక్త దోషాత్, ఉక్త దోషాత్ అంటే పైన మనం ఏ దోషాలు చెప్పుకున్నామో, వేదం నిత్యమవని అనిత్యమవని, ఏ విధంగా అయినా కూడా వేదం నిత్యం అంటున్నప్పుడు ఏ విధంగా మీమాంసకుల ఉద్దేశం, వేదాన్ని వాళ్ళు ఏ విధంగా చూస్తారని, అదేవిధంగా వేదాంతులు వేద 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 నిత్యత్వాన్ని
ఏ విధంగా చూస్తున్నారు, అపౌరుషేయత్వాన్ని ఏ విధంగా ప్రతిపాదిస్తున్నారు, ఇవన్నీ మనం చూసాం. అయితే వేదము ఈశ్వర ప్రోక్తమైన నిత్యమైన రెండు విధాలుగా కూడా ఆ ముందు చెప్పిన దోషాలు ఈ పక్షంలో కూడా అదే దోషాలు వర్తిస్తున్నాయి. ఏంటి ఆ దోషాలు? ఆయన చెప్తున్నారు భాష్యంలోనే, తథాపి సర్వేణ సర్వదా సర్వం అవిశిష్టం కర్మ కర్తవ్యం ఇది ఉక్తో దోష అపరిహార్య ఏవ. తథాపి అయినా నిత్యమవని జ్ఞాని, జ్ఞాని అంటేనే జ్ఞాని అంటున్నప్పుడు ముముక్షు అంటే మోక్షం ఏవ భూయాత్ అని ముముక్షు, ముముక్షు అంటే ముముక్షు శబ్దంలో ఉ అనేది ప్రత్యయం అవుతుంది. ముముక్ష, ముముక్ష అంటే మోక్తుం ఇచ్చా ముముక్ష, మోక్షం కావాలనేటువంటి కోరిక, ఆ కోరిక గలవాడని ముముక్షు అంటున్నాం. మోక్షము అంటున్నప్పుడు మోక్షం అంటున్నప్పుడు అయ్యవకారాన్ని తగిలించి మోక్షం ఏవ భూయాత్, మోక్షమే కావాలి, ఇంక మిగిలిన విషయాలు మాకు అవసరం లేదు అనేవాడు ముముక్షువు అని. మోక్షమే కావాలంటున్నప్పుడు మోక్షం కంటే భిన్నంగా ఏముంది? సంసారం. సంసారం అంటే సంసారం ఫలంగా కలిగినటువంటి కర్మలు, సంసారము సంసారాన్ని ప్రసాదించేటువంటి ఆ సంసార సాధనలు కర్మలు, కర్మలు లేదా ఇంకొక రకంగా చెప్తే కర్మలు కర్మఫలాలైనటువంటి సంసారము, రెండు రకములు కర్మలు కర్మఫలాలైనటువంటి సంసారము, వాటి ఎందు మాకు ఆసక్తి లేదు అనేవాడు ముముక్షు, రైట్? సో ఆ విధంగా ఇచ్ఛ అంటే సంసార ఇచ్ఛ, ఈ కర్మఫల ఇచ్ఛ, కర్మఫలాలను పొందాలనేటువంటి ఇచ్ఛ లేని వాడికి కూడా కర్మలు కర్మలను శాసి కర్మలను విధానం చేస్తే, రైట్? అదే విషయాన్ని ఇంకొక రకంగా చెప్పచ్చు. ఏమని? కర్మఫలాల యందు ఎవడైతే ఎవడికైతే ఇచ్ఛ ఉందో వాడు అధికారి కర్మలకు. కర్మలకు ఎవరు అధికారి? కర్మఫలాన్ని కోరేవాడు. జ్యోతిష్టోమానికి ఎవరు ప్రధానాధికారిత్వం ఏమో ఎక్కడొస్తా ఉంది? స్వర్గాన్ని కోరుతున్నాడు. ఆ తర్వాత మళ్ళీ విశేషాధికారాలు ఏమని చెప్పండి, రైట్? ముందు మొట్టమొదట వాడికి స్వర్గ ఇచ్ఛ ఉండాలి. స్వర్గాన్ని పొందాలనేటువంటి ఇచ్ఛ ఉన్నప్పుడు ఆ జ్యోతిష్టోమైన స్వర్గకామో యజేత అని జ్యోతిష్టోమ యాగానికి వాడు అధికారి అవుతున్నాడు, రైట్? సో స్వర్గాన్ని పొందాలని ఇచ్చే లేనటువంటి వాడికి జ్యోతిష్టోమంలో అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు అలా కాకుండా వాడికి ఇచ్ఛ ఉన్నా లేకపోయినా కూడా కర్మ చేయాలి అంటున్నావు. అది అది పూర్వపక్షం. ఉక్త దోషాత్ అంటే సర్వేన సర్వదా అంటున్నప్పుడు ఆ అధికారం, వీడు ముముక్షువు కర్మలలో అధికారి కాడు అని సిద్ధాంతం చెప్తున్నాడు. అయితే పూర్వపక్షం ఏమంటున్నాడు? ముముక్షువు కర్మలలో అధికారి కాకపోయినా కూడా వేదం శాసిస్తా ఉంది కాబట్టి కర్మలు చేయాలి అంటున్నాడు. అది కాక వేదం నిత్యం కాబట్టి అందరినీ శాసిస్తుంది, వేదం శాసిస్తా ఉంది నిత్య కర్మలు చెయ్యి అని. నీకు ఇచ్ఛ ఉన్నా ఇచ్ఛ లేకపోయినా చేయాల్సిందే అని పూర్వపక్షం కదా. సో ఆ విధంగా అధికారి కాకపోయినప్పటికీ కర్మలు చేయాలి అని గనక నువ్వు ప్రతిపాదిస్తే చాలా దోషాలు వస్తున్నాయి. ఏమని? సర్వేణ అందరూ అధికార్య అనధికారి అని చూడకుండా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అందరూ కూడా, బ్రహ్మచారి గృహస్థ సన్యాసి వానప్రస్థ అందరూ కూడా, అన్ని కర్మలలో లోకంలో ఉండే ప్రతి కర్మలో ప్రతి ఒక్కడు సదా, మరి సదా అంటే సర్వదా సర్వదా సదా అంటున్నప్పుడు అన్ని కాలాలలో అన్ని కర్మలు అందరూ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇది లోకంలో కూడా ఎక్కడా మనం చూడం, లౌకిక కర్మల్లో కూడా మనం ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎవడి పని వాడిదే కానీ అందరి పనులు అన్ని ఒక్కడ చేయాలి అనేది ఎక్కడా కుదరదు. అది అది అసంభవము, అస్తవ్యస్తం అయిపోతుంది ఆ వ్యవస్థ, అంతా అస్తవ్యస్తం అయిపోతుంది. ఆ విధంగా తథాపి సర్వేణ సర్వదా సర్వం అవిశిష్టం కర్మ, విశేషం లేకుండా ఈ కర్మ ఇది చేస్తాను ఇది చేయను అనుకున్న అన్ని అవిశిష్టం కర్మ, విశేషం లేకుండా అంటే సంపూర్ణ కర్మలను అర్థం. ఆ సర్వం, సర్వంకే అవిశిష్టం అనేది ఇంకా ఎన్ఫోర్స్ చేయడం. సర్వం కర్మ అంటే అన్ని కర్మలని కదా, అవిశిష్టం అంటే ఎటువంటి సంకోచము లేకుండా, అంటే సంకోచం అంటే తగ్గించడం, దాన్ని పరిచ్ఛిన్నం చేయడం, ఈ కర్మలు మాత్రమే అటువంటి పరిచ్ఛేదం ఏమీ లేకుండా అన్ని కర్మలు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అవిశిష్టం కర్మ కర్తవ్యం, తవ్య ప్రత్యయం విధి అర్థంలో. సో చేయవలసిందే అందరూ, అన్ని కర్మలు అన్ని కాలాల్లో చేయవలసిందే అనేటువంటి దోషం వస్తూ ఉంది. ఎందుకంటే అధికారియా కాడాన్ని నువ్వు చూడట్లేదు కదా, ఏ కర్మకు ఎవడు అధికారిని చూడటం లేదు, ఏ కర్మకు ఎవడు అధికారిని చూడకుండా జ్ఞానిని కూడా కర్మల్లో తగ్గ కర్మల సంబంధం చెప్తున్నావు. వేదము జ్ఞాని అధికారి కాకపోయినప్పటికీ కూడా కర్మలు వాడికి విధిస్తుందని చెప్తున్నావు, రైట్? కాబట్టి అవి ఈ దోషం వస్తా ఉంది. ఇది ఉక్త దోష, ఈ ఉక్త దోషం చెప్పబడిన దోషం ఏదైతే ఉందో అపరిహార్య ఏవ, దానికి పరిహారం లేదు. వేదం నిత్యం అని చెప్పావు, అనిత్యము జ్ఞాని నుంచి ఉత్పన్నం అవుతుందనే దానికి సమాధానం చెప్పావు. కానీ సిద్ధాంతంలో ఇక్కడ ఈ సందర్భంలో సిద్ధాంతంలో వేదము ఉత్పన్నమైందా
వేదం నిత్యమైందా అనేది ప్రధాన చర్చ కాదు. ప్రధాన చర్చ ఏమైంది? జ్ఞాని జ్ఞానిని వేదము శాసించదు అనేది ప్రధాన అంశం. జ్ఞానిని వేదము శాసించదు అనే దాంట్లో ఒక యుక్తి చూపించారు. ఏమని? జ్ఞాని నుంచే పుట్టినటువంటి వేదము జ్ఞానిని ఎలా శాసిస్తుంది అని. అంతేగాని వేదం పుట్టిందా లేదా అనేది కాదు ప్రధాన చర్చ ఇక్కడ. జ్ఞాని కర్మకు యోగ్యుడా కాదా అనేది చర్చ. జ్ఞాని కర్మకు అయోగ్యుడు అని అని సిద్ధాంతం. జ్ఞాని కర్మకు యోగ్యుడు కాదు. ఎందుకు యోగ్యుడు కాదు? అధికారి కాదు కాబట్టి. అది అదే అదే ప్రధాన సిద్ధాంతం. అధికారి కాకపోయినా కర్మలు చేయాలంటే దోషం. ఓకే, అది ఒక అపూర్వ పక్షానికి సమాధానం. అంటే వేదము నిత్యము అని చెప్పారు కదా, ఆమ్నాయస నిత్యత్వే సతి అని. ఆ పాయింట్ని మనం ఇక్కడ ఖండించడం లేదు, ఇక్కడ అవసరం లేదు కాబట్టి. ఆమ్నాయస నిత్యత్వే సతి అంటున్నప్పుడు ఆమ్నాయస నిత్యత్వ ఆమ్నాయ నిత్యత్వం వేద నిత్యత్వాన్ని వేదాంతి కూడా అంగీకరిస్తాడు ఇంకొక రకంగా, ఇంకొక రకంగా అంగీకరిస్తున్నాడు. దాన్ని ఇక్కడ చర్చకు రావటం లేదు, ఎందుకంటే ప్రధాన బిందువు అది కాదు. అది ప్రధాన బిందువు ఏంటి? అధికారియే కర్మలు చేస్తుంది, ఏ కర్మకు ఎవడైతే అధికారో వాడు ఆ కర్మలు చేస్తాడు అనేది అని అది సామాన్య సిద్ధాంతం, లోక సమ్మత సిద్ధాంతం. అది దానికి వ్యతిరేకంగా వెళ్తే ఈ దోషం వస్తుందని చెప్పడం. తదపి శాస్త్రేణైవ విధీయతే ఇది చేత్, ఇంకొక పూర్వపక్షం. తదపి, తదపి అంటే తదేంత ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం కూడా శాస్త్రము చేతనే విధించబడుతా ఉంది కదా. శాస్త్రేణ ఏవ యవకారం ఏంటి అంటే వేరే వేరే సోర్స్, అంటే ఈ ఈ ఈ ఈ ఆత్మజ్ఞానాన్ని విధానం చేసేటువంటి ప్రమాణం ఇంకొకటేం లేదు, అదే శాస్త్రమే. ఏ శాస్త్రం అయితే కర్మలు చెప్పిందో పూర్వభాగంలో, ఆరణ్యకంలో, బ్రాహ్మణంలో ఏ భాగం అయితే కర్మలు చెప్పిందో అదే భాగం, అంటే అదే వేదం, అదే శాస్త్రం ఆత్మజ్ఞానాన్ని విధానం చేస్తూ ఉంది. నిజమే, నిజమే కదా. ఏ శాస్త్రం అయితే ఆత్మజ్ఞానాన్ని విధానం చేస్తుందో ఆ శాస్త్రమే కర్మలను విధానం చేసింది. ఏ శాస్త్రం అయితే కర్మలను విధానం చేస్తూ ఉందో అదే ఆత్మజ్ఞానాన్ని విధానం చేస్తూ ఉందో. అందులో దోషమేమి లేదు, ఆ పాయింట్ని మనం వ్యతిరేకించేది ఏం లేదు అందులో. అయితే ఇది చేత్ అంటున్నప్పుడు అర్థమేంటి? ఒకే ప్రమాణం రెండింటినీ విధానం చేస్తూ ఉంది కాబట్టి రెండింటికి అధికారి ఒకడే. అది కంక్లూజన్, అది హిడెన్ కంక్లూజన్ అందులో. తదపి శాస్త్రేణయేవ విధీయతే ఇది చేత్, ఒకే శాస్త్రం జ్ఞానాన్ని కర్మని విధానం చేస్తూ ఉంది కాబట్టి ఎవడైతే కర్మ అధికారియో వాడే జ్ఞానానికి అధికారి, ఎవడైతే జ్ఞానానికి అధికారియో వాడే కర్మకు అధికారి. కాబట్టి జ్ఞాని కూడా, జ్ఞానానికి అధికారి జ్ఞాని, కాబట్టి జ్ఞాని కూడా కర్మలు చేయాలి అని ఉద్దేశం. అందుకని ఇంకొక హేతు, ఆ వేదం నిత్యం అనిత్యము సర్వదా. ఈ పైన పూర్వపక్షం చూశాం కదా మనం, దోషం చూశాం కదా. తథాపి సర్వద సర్వేణ సర్వదా సర్వం అవిశిష్టం కర్మ కర్తవ్యమితి ఉక్త దోష. ఈ దోషం ఏదైతే అన్నామో ఆ దోషానికి సమాధానంగా పూర్వపక్షి చెప్తున్నాడు, ఈ దోషము మేము శాస్త్రాన్ని ఈ విధంగా ఇంటర్ప్రిట్ చేయడం ద్వారా వచ్చింది కాదది, శాస్త్రం స్వయంగా విధానం చేస్తుంది. ఏ శాస్త్రం అయితే కర్మను విధానం చేసిందో అదే శాస్త్రం జ్ఞానాన్ని విధానం చేస్తూ ఉంది కాబట్టి సమానమైన అధికారియే అని తీసుకోవాల్సింది. ఆ ఉక్త దోషం ఏదైతే ఉందో దానికి పరిహారాన్ని మన ఇద్దరం కలిసి ఇంకో విధంగా ఏదో వెతకాల్సిందే గాని ఇక్కడ ఈ నిర్ణయం ఇది సిద్ధం. ఎందుకని? ఒకే శాస్త్రం రెండింటిని విధానం చేస్తూ ఉంది కాబట్టి అని పూర్వపక్షం, రైట్. తదపి శాస్త్రేణైవ విధీయతే ఇది చేత్, అదే వాక్యానికి మళ్ళీ వివరణ స్వయం పూర్వపక్షి. యథా కర్మకర్తవ్యత శాస్త్రేణ కృత తథా తదపి ఆత్మజ్ఞానం తస్యైవ కర్మిణ శాస్త్రేణ విధీయతే ఇది చేత్. ఏ విధంగా అయితే కర్మకర్తవ్యత, ఈ కర్మలు చేయాలి, అహరహ సంధ్యాముపాసీత, ఎవరు చెప్తున్నారు? శాస్త్రం చెప్తా ఉందంటే శాస్త్రం ద్వారానే ఆ కర్తవ్యత అంటే కర్తవ్య బుద్ధి, ఇది నా చే ఇది నేను చేయదగినటువంటి కర్మ, ఇది నేను నిత్యము చేయాలి అనే అని ఈ కర్తవ్యత బుద్ధి ఎక్కడి నుంచి వస్తా ఉంది? శాస్త్రం నుంచే. శాస్త్రేణ కర్తవ్యత, శాస్త్రేణ కర్తవ్యత కృత, ఈ కర్తవ్యత కర్తవ్య బోధ శాస్త్రం ద్వారానే చెప్పబడతా ఉంది కదా. తథా అదేవిధంగా తదపి ఆత్మజ్ఞానం, ఆ ఆత్మజ్ఞానం కూడా అది తథా యథా కర్మ కర్తవ్యత తథా ఆత్మజ్ఞానం అని పై పంక్తిలో తదపి శాస్త్రేణ ఏమన్నారు కదా. తదపి అంటే తదపి ఆత్మజ్ఞానం, భాష్యంలోనే వ్యాఖ్యానం చెప్పారు కదా. తదపి అంటే తదపి ఆత్మజ్ఞానం శాస్త్రేణ ఏవ, ఆ ఏవకారంతో ఏం తీసుకొస్తున్నాము? యథా తథా అని తీసుకొచ్చుకున్నాం. యథా కర్తవ్య కర్మ కర్తవ్యత తథా ఆత్మజ్ఞానం అపి అని. సో కర్మకర్తవ్యత ఏ శాస్త్రం చేత ఏ శాస్త్రం బోధిస్తా ఉందో అదే శాస్త్రము ఆత్మజ్ఞానాన్ని కూడా అదే కర్మికి, తస్య ఏవ కర్మిణ, అదే కర్మి, కర్మి అంటే కర్మలు, కర్మల యందు అధికారి,
కర్మలయందు అధికారి ఎవడైతే కర్మి ఎవడైతే ఉన్నాడో ఆ కర్మికి అదే శాస్త్రం చేత అదే ఆ ఆత్మజ్ఞానం కూడా కర్మశాస్త్రం కంటే భిన్నమైనటువంటి ఆత్మజ్ఞానము ఒకే శాస్త్రం చేత విధానం చేయబడుతుంది. శాస్త్రేణ విధీయతే కర్మిణ ఏవ విధీయతే, ఆ కర్మిని ఉద్దేశిస్తూనే విధానం చేయబడతా ఉంది. కాబట్టి కర్మయందు అధికారి అంటే కర్మలు చేస్తున్నటువంటి వాడు, కర్మలు చేస్తున్నటువంటి వాడు అంటే కర్మఫలాలయందు ఆసక్తి కలిగినటువంటి వాడు. కర్మఫలాలయందు ఆసక్తి కలిగి ఉండి రైట్ కర్మఠుడై కర్మఫలాలను పొందాలనేటువంటి భోగేచ్ఛ, కర్మలనందు కర్తృత్వ బుద్ధి, అహం కర్త అని భావన, అహం భోక్తా అనే భావన కలిగినటువంటి ఆ కర్మి వాటిని విడవకుండా అధికారి కదా, కర్మలేని అధికారి అయి ఉండి ఈ జ్ఞానాన్ని కూడా అనుష్ఠిస్తున్నాడు. ఆ విధంగానే శాస్త్రం విధానం ఆ విధంగానే శాస్త్రం బోధిస్తా ఉంది. ఏ కర్మి, నువ్వు ఈ కర్మ ఈ లోకాలను ఏదైతే పొందుతున్నావో పొందుతూనే ఈ ఆత్మజ్ఞానాన్ని కూడా పొందు అని విధానం చేయడమే గాని దాన్ని వదిలి దీన్ని పొందు అని విధానం లేదు అని అంటే పూర్వపక్షం చెప్తున్నాడు. కర్మలను చేస్తూనే జ్ఞానాన్ని పొందు. సిద్ధాంతం ఏమంటున్నాడు, కర్మలను విడిచి జ్ఞానాన్ని పొందు. అది భేదం కదా ఇద్దరిలో. ఇద్దరు కూడా ఈ పై వాక్యాన్ని అంగీకరిస్తారు. శాస్త్రమే కర్మలను విధానం చేస్తా ఉంది, శాస్త్రమే జ్ఞానాన్ని విధానం చేసింది అని విడివిడిగా చెప్పుకుంటే సిద్ధాంతం అంగీకరిస్తాడు. ఇక్కడ విడివిడిగా చెప్పడం లే, శాస్త్రమే కర్మను విధించింది, శాస్త్రమే జ్ఞానాన్ని విధించింది అనే తాత్పర్యం కాదు పూర్వపక్ష వాక్యానికి. పూర్వపక్ష వాక్యంలో తాత్పర్యం ఏంటి, కర్మలు ఎవరికైతే విధించబడ్డాయో, కర్మలు ఎవడైతే చేస్తున్నాడో, ఎవరికైతే కర్మాసక్తి ఉందో వాడు జ్ఞానానికి అధికారి అని చెప్పారు. అది ఉద్దేశం. ఆ లింక్ కర్మకి జ్ఞానానికి ఆ లింక్ ఏదైతే చేస్తున్నాడో అది పూర్వపక్ష అభిప్రాయం. దాన్ని నిరాకరించడానికి నా అని. అలా కాకుండా కర్మలు శాస్త్రం ద్వారా విధానం చేయబడ్డాయి, జ్ఞానం కూడా శాస్త్రం ద్వారా అంటే అందులో వాదించేదేముంది, విభేదించేదేముంది రైట్. అందుకని తదపి ఆత్మజ్ఞానం తస్యేవ కర్మిణ శాస్త్రేణ అని ఆ వాక్యం తస్యేవ కర్మిణ, ఆ కర్మికే, కర్మి అంటే కర్మాధికారి, కర్మి అంటే కర్మాసక్త, కర్మి అంటే కర్మఫలాసక్త రైట్. కర్మఫలాలు, కర్మఫలాసక్తి, కర్మయందు కర్తృత్వ భావన ఇవన్నీ కలిగినటువంటి వాడు, వాడు అధికారి అవుతున్నాడు అంటే అర్థం ఏంటి, ఆ కర్మలయందు ఆసక్తిని అట్టిపెట్టుకుని కర్మఫలాలయందు ఆసక్తిని కూడగట్టుకుని వాటిని విడవకుండా అంటే వైరాగ్యం అనేదైతే అంటున్నామో సాధన చతుష్ సంపత్తిలో వివేక వైరాగ్య శమాది శరక సంపత్తి ముముక్షుత్వం అంటున్నామో అవన్నీ గాలి వదిలేసి అంతే కదా. ఆత్మానాత్మ వివేకం వివేకం అవసరం లేదు. ఆత్మానాత్మ వివేకం అంటే ఈ విధంగా కర్మిగా ఉండడు కదా. వైరాగ్యం ఇహాముత్ర ఫలభోగ విరాగ వైరాగ్యం అని చెప్పుకుంటాం తత్వబోధ ఇత్యాదుల్లో లక్షణం, దాని నిర్వచనం ఇహ అముత్ర, ఈ లోకంలో ఉండే ఫలాలు ఆ లోకంలో ఉండే ఫలాలు, పరలోకాల్లో ఉండే ఫలాలు, ఇహ అముత్ర ఫల భోగ విరాగ, ఇహలోక ఫలాలు పరలోక ఫలాలు, ఈ రెండు ఫలాల యందు భోగాసక్తి లేనటువంటి వాడు, వాటి యందు వైరాగ్యం కలిగినటువంటి వాడు విరక్త అని. వాడు కదా అధికారి, కర్మి అధికారి అంటే ఆ వివేక వైరాగ్యాలు ఎగిరిపోయాయి. ఇక వివేక వైరాగ్యాలు వైరాగ్యం లేనప్పుడు శమధమాల శబ్ద సంపదతో ఏం చేసుకుంటాడు. సో ఆ విధంగా తస్యేవ కర్మిణ శాస్త్రేణ అంటున్నప్పుడు ఈ జ్ఞాన అధికారి అంటూ వేరుగా లేడు అని, జ్ఞానానికి ఒక అధికారిత్వం అధికారి అని వేరుగా లేనే లేడు అని చెప్పడం. తస్యేవ కర్మిణ, కర్మికే ఈ ఆ ఈ శాస్త్ర ఈ ఆత్మజ్ఞాన విధానం గాని. సిద్ధాంతి ముందు ఒక మాట చెప్పిండు ఏమని, అకర్మిణ అని. అకర్మి కర్మి కానటువంటి వాడికి అంటే కర్మి కానటువంటి వాడు అంటే ఈ విధంగా కర్మాసక్తి లేనటువంటి వాడు, కర్మఫలాసక్తి లేనటువంటి వాడు, కర్మలను విడవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాడు లేదా విడిచినటువంటి వాడు, వాడు అధికారి అని చెప్పాడు. సో దాన్ని విభేదించడమే కూడా కర్మిణ అని చెప్తుంది. అందుకని నిరాకరిస్తున్నారు. ఆ నిరాకరించిన తర్వాత నిరాకరించడానికి హేతు చెప్పాలి కదా. హేతు తర్వాత సిద్ధాంతంలో విరుద్ధార్థ బోధకత్వ అనుపపత్తే, విరుద్ధార్థ బోధకత్వం ఒకే అధికారి గనక శాస్త్రం కర్మను జ్ఞానాన్ని బోధిస్తే కర్మ విరుద్ధార్థం జ్ఞాన దృష్టి, జ్ఞానానికంటే కూడా కర్మ విరుద్ధంగా ఉంది రైట్. జ్ఞానానికంటే కర్మ విరుద్ధంగా ఉంది, కర్మ కంటే జ్ఞానం విరుద్ధంగా ఉంది. కర్త అనేటువంటి భావనని బోధించకపోయినా విరోధించడం లే. కర్త అహమస్మి అని ఎవడైతే అనుకుంటున్నాడో, కర్త అహమస్మి భోక్త అహమస్మి అని ఎవడైతే అనుకుంటున్నాడో, ఆ కర్త వాడిలో కర్తృత్వాన్ని భోక్తృత్వాన్ని శాస్త్రం ప్రతిపాదించడం లేదు. హే నువ్వు కర్తవి నువ్వు భోక్తవి అని చెప్పడం లేదు, చెప్పాల్సిన అవసరం కూడా లేదు.
చెప్పకుండానే వీడు నేను కర్తని నేను భోక్తని అనుకుంటూనే ఉన్నాడు. అనుకుంటున్నాడు కాబట్టి, కర్తా భోక్త అనుకుంటున్నాడు కాబట్టి తదనుగుణంగా కర్మలను విధానం చేస్తా. ఈ కర్మలు చేయి, నీకు ఇచ్ఛ ఉంది కదా, కోరిక ఉంది, ఈ ఫలాలను పొందాలనే కోరిక ఉంది, దానికి సరైన పద్ధతి ఇది అని ఆ పద్ధతిని విధానం చేస్తా. రైట్. కేవలం కర్మ కర్మలైన కర్మఫలాలైన ఆసక్తి కలిగినటువంటి వాడికి, ఆ ఇచ్ఛ కలిగినటువంటి కామి వ్యక్తికి ఆ కర్మఫలాలను పొందడానికి మార్గాలను మాత్రమే చూపిస్తా ఉంది వేదం. రైట్. సో ఆ మార్గాలను చూపిస్తూ కర్తృత్వాన్ని భోక్తృత్వాన్ని ఆకాంక్షిస్తా ఉంది. అంటే కర్తృత్వ భోక్తృత్వాలు ఉన్నవాడే అధికారి చెప్తా ఉంది. ఎవరికైతే కర్తృత్వం భోక్తృత్వం ఇచ్ఛ ఇవన్నీ ఉన్నాయో వాడు కదా కర్మలైంది అధికారి. అలా చెప్తూ ఆత్మజ్ఞానం ఎవరికి, ఈ కర్తృత్వ భోక్తృత్వాలన్నీ విడిచినటువంటి కర్తృత్వ భోక్తృత్వాలయందు ఆసక్తి లేనటువంటి వాడికి ఆత్మజ్ఞానం అని. రైట్. అక్కడ నాహం కర్త త్వం కర్త నా అసి, నువ్వు కర్తవు కావు భోక్తవు కావు అని విధానం చేస్తా. ఇది విరుద్ధార్థం. ఆత్మ ఏకమని అద్వితీయమని. రైట్. ఇందులో ఎటువంటి విభాగాలు లేవని చెప్పే జ్ఞానము అదే ముఖంతో అదే వ్యక్తికి అదే కాలంలో ఏకకాలంలో అదే కంఠంతో ఇక్కడ స్వర్గలోకము, ఉత్తర మార్గము, దక్షిణ మార్గము, రైట్, పితృలోకము, స్వర్గలోకము, చంద్రలోకము, బ్రహ్మలోకము అనే విభాగాలు ఉన్నాయి. కర్త కర్త కర్మలు చేస్తూ ఫలాన్ని ఆ కాలంలో ఈ మార్గం ద్వారా పొందుతాడు. ఇవన్నీ ఏంటి, ఇవన్నీ భేదం చెప్తాను. భేద కథనం చెప్తూ వాడికి ఈ భేదాలు ఏవి లేవు, నేహ నానాస్తి కించన, రైట్, ఇక్కడ కించనపి నానాత్వం నాస్తి, రైట్, మృత్యు మృత్యోస్ మృత్యు మాప్నోతి యయ్యహ నానేవ పశ్యతి అనే భేదాన్ని నిందించడం, ఇవన్నీ ఒకే అధికారి చెప్పడం ఏమవుతుంది, విరుద్ధార్థ బోధకత్వం. విరుద్ధార్థాలు చెప్తాము శాస్త్రం, ఆ విధంగా కుదరదు. విరుద్ధార్థ బోధకత్వం అనుపపత్తి అనుపపన్నం. సో విరుద్ధార్థ బోధకత్వం అనేటువంటి అనుపపత్తి అనేటువంటి అయుక్తి, రైట్, ఒక అనిశ్చిత స్థితి ఏర్పడుతా ఉంది. శాస్త్రం ఏం చెప్తా ఉంది, రైట్, కర్మలను చేయమనా కర్మలను విడవమనా అనేటువంటి ఒక కన్ఫ్యూజన్, శాస్త్రం వ్యక్తి వ్యక్తిని కన్ఫ్యూజ్ చేస్తా ఉంది అనేటువంటి స్థితి వస్తుంది. విరుద్ధార్థ బోధకత్వ అనుపపత్తే హే, ఆ విరుద్ధార్థ బోధకత్వం ఏదైతే ఏర్పడుతుందో అది అనుపపన్నం, అది యుక్తియుక్తం కాదు. దానికి వివరణ, నహి ఏకస్మిన్ కృతాకృత సంబంధిత్వం తద్విపరీతత్వం చ బోధయితుం శక్యం శీతోష్ణతాం ఇవ అగ్నేహే. ఇక్కడ ఏకస్మిన్ ఏకస్మిన్ వ్యక్తి ఏకస్మిన్ ఒకడికే రైట్, ఏకస్మిన్ ఆత్మని ఏకస్మిన్ వ్యక్తౌ ఒకే వ్యక్తికి, ఒకే అధికారి కర్మిణ అన్నాడు కదా పైన పూర్వపక్షి, తస్యేవ కర్మిణ అని ఒకే కర్మి గనక చెప్తే ఒకే అధికారి ఎందు ఒకే వ్యక్తి ఎందు ఈ విధంగా కృతాకృత సంబంధిత్వం, కృత కృతంచ అకృతంచ, కృతం కర్మ ఏ ఏ కర్మలు అయితే చేయబడ్డాయో, ఇక అకృతం ఇంకా చేయవలసినటువంటి కర్మలు, కొన్ని కర్మలు ఇప్పటిదాకా చేశాను, నిత్యకర్మలు, నిత్యకర్మలు ఎలా ఉంటాయి, నిత్యకర్మలు ప్రతిరోజు చేయవలసి ఉంటుంది కదా. సో ఈ రోజు వరకు నిత్యకర్మలు చేస్తూ వచ్చాము, అవన్నీ కృతం కర్మ. ఇక పైన మరణ పర్యంతం చేయాల్సి ఉంటుంది కర్మలు, అదే నిత్య కర్మలు మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయాల్సి ఉంటుంది, అదంతా కూడా అకృతం, ఇంకా చేయాల్సి ఉంది కదా. ఈ కృతకర్మ ఎందు నేను చేశాను అనేటువంటి కర్తృత్వ బుద్ధి, ఈ కృతకర్మలు ఏ కర్మలు అయితే చేశాను వీటి యొక్క ఫలాన్ని వాళ్ళ ఫలాన్ని ఆశిస్తాను, వాళ్ళని ఆశిస్తున్న కర్మలు చేస్తారు కదా. ప్రయోజనం అనుద్దేశ్య మందోపిన ప్రవర్తతే, ప్రయోజనం ఉంది అక్కడ, ఆ ప్రయోజనాన్ని ఆశిస్తూ అంటే భోక్తృత్వాన్ని భోక్తృత్వము కలిగి ఉండి చేసిన కర్మల ఎందు భోక్తృత్వము, ఆ తర్వాత అకృత ఇంకా చేయబోయే కర్మల ఎందు కర్తృత్వ భావన, ఇవి నా కర్తవ్యాలు అనేటువంటి భావన. ఈ రెండింటి యొక్క సంబంధం కృతాకృత సంబంధిత్వం, లేదా కృతాకృతం అంటున్నప్పుడు ధర్మాధర్మాలను చెప్పుకుంటారు. కృత అంటే ధర్మ అనుష్ఠించదగినటువంటిది ధర్మం అని, అకృతం అంటే అనుష్ఠించకూడనటువంటిది అధర్మం. ఈ ధర్మ కర్మలు చేయాలి, ఈ అధర్మ కర్మల నుంచి దూరం ఉండాలి అనేటువంటి విధి నిషేధాలు ఏవైతే ఉన్నాయో వాటితో సంబంధం అని, కృతం అకృతం. అకృతం అంటున్నప్పుడు అకరణే ప్రత్యవాయ, ఈ అకరణే ప్రత్యవాయ ఈ కర్మలు కృత కర్మల గురించి. కృత కర్మలు గనక చెయ్యకపోతే అంటే విహిత కర్మలు గనక చెయ్యకపోతే అకరణే ప్రత్యవాయ, ప్రత్యవాయ అనేటువంటి పాపం ఒకటి తగులుతా ఉంది. ఏ కర్మలు అయితే శాస్త్రం విధానం చేస్తుందో అధికారికి, ఆ అధికారి ఆ కర్మలను చెయ్యకపోతే వాడు
కర్మలు చేయకపోవడం చేత కర్మలు చేయలేదు, అంటే విహిత కర్మలు చేయలేదు అనేటువంటి ఆ నెపం చేత వాడికి పాపం కలుగుతాం. పాపకర్మలేం చేయలేదు, పాపకర్మలేం చేయలేదు, కానీ చేయవలసినటువంటి విధులను చేయటం లేదు. చేయవలసినటువంటి విధులను చేయకపోవడం చేత పాపం కలుగుతాం, అది ప్రత్యవాయము అని. ప్రత్యవాయం అంటే పాపం అని అర్థం, ఒక విశేష పాపం. అదేవిధంగా అది కృతకర్మల చేత కలిగేటువంటి పాపం, వాటి ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. అకృత కర్మలు అంటే అధర్మ కర్మలు ఏవైతే ఉన్నాయో అవి చేస్తే పాపం, చేయకపోతే ఫలమేం లేదు. అధర్మాన్ని ఆచరించకపోతే ఫలమేం లేదు, కానీ అధర్మం చేస్తే పాపం. కృతకర్మలు వీళ్ళు మీమాంసకులు నిత్య కర్మల వల్ల ఫలితమేం లేదంటారు. నిత్య కర్మల వల్ల, నిత్య కర్మలను చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం, అంటే కొత్తగా వచ్చే ప్రయోజనం ఏం లేదు, కానీ చేయకపోతే మాత్రం పాపం. చేయాల్సిందే, విధి శాస్త్రం కాబట్టి చేయాలి. చేసినా ఫలం, చేస్తే ఫలం లేదు, ఫలం లేదు కాబట్టి నేను చేయను అని చెప్పడం వీలు లేదు. చేయకపోతే అధికారి అయ్యింది, కర్మలు చేయకపోతే మళ్ళీ అక్కడ ప్రత్యవాయం. సో ఆ విధంగా చేయవలసినటువంటి కర్మలు చేయకపోవడము, చేయకూడనటువంటి కర్మలు చేయడము, రెండింటి ద్వారా పాపం. ఆ విధంగా ఆ కర్మలు కర్మఫలాలకు సంబంధిత్వాన్ని చెబుతూనే తద్విపరీతత్వం కృతాకృత సంబంధిత్వం వాడి ఎంతే కర్మియందు. అదేవిధంగా తద్విపరీతత్వం అంటే కృతాకృత కర్మలకు సంబంధం లేదయ్యా నీకు అని చెప్పడం. కర్మలు చేసినటువంటి వాటి ద్వారా నీకు వచ్చే ప్రయోజనం గాని, చేయకపోవడం ద్వారా వచ్చేటువంటి అప్రయోజనం గాని ఏమీ లేదు నీకు. నువ్వు అసంగ స్వరూపుడవు, కర్తృత్వ భోక్తృత్వ రహిత 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 తత్వానివి, వ్యాపక చైతన్య స్వరూపానివి, కేవల సాక్షి స్వరూపానివి అని. ఇక్కడేమవుతోంది, కృతాకృత సంబంధిత్వం అంటున్నప్పుడు కర్మలతో సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి వాడు పరిచ్ఛిన్న స్వరూపానివి. ఎందుకంటే కర్మలతో సంబంధం ఉపాధి లేకుండా కుదరదు. శరీరము, మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు, ఈ ఉపాధులు లేకుండా కర్మలు చేయలేడు, ఎవడూ కర్మలు చేయలేడు. ఎటువంటి కర్మను తీసుకున్నా, లౌకిక కర్మలనే తీసుకున్నా, వైదిక కర్మలు కానీ, స్థూల సూక్ష్మ శరీరాలకు సంబంధం లేకుండా కర్మలు కుదరవు. కాబట్టి స్థూల సూక్ష్మ శరీరాలకు సంబంధం కలిగి ఉన్నావు అని, కలిగి ఉన్నప్పుడు పరిచ్ఛిన్నుడిగా ఉన్నావని, అంటే నువ్వు పరిచ్ఛిన్నుడైనటువంటి కర్తాభోక్తా అని ఒకవైపు, నువ్వు అపరిచ్ఛిన్నుడైనటువంటి అకర్తాభోక్తా, సర్వవ్యాపక తత్వానివి, అశరీరి, అశరీరినో భావసంతం ప్రియాప్రియే నస్పృశత, ప్రియాప్రియే ప్రియం సుఖం, అప్రియం దుఃఖం, సుఖ దుఃఖాలతో సంబంధం లేనటువంటి అశరీరి వ్యాపక చైతన్య స్వరూపానివి అని బోధిస్తూ, మళ్ళీ నువ్వు కర్తవి భోక్తవి ఫలాలను పొందుతావు అని ఉపదేశించడం, ఇది విరుద్ధం. ఏకస్మిన్ కృతాకృత సంబంధిత్వం తద్విపరీతత్వం చ బోధయితుం న శక్యం, నా ముందు వచ్చింది కదా, నహి నహి ఏకస్మిన్, ఒకే వ్యక్తి యందు ఒకే ధర్మి యందు ఈ విధంగా విరుద్ధ ధర్మాలు కుదురుతాయి. ఇవి ప్రతి దార్శనికుడు కూడా విభేదించే విషయం కదా. విరుద్ధ ధర్మాలు ఒక ధర్మి యందు, ఒకే ఒక ధర్మి, ధర్మి వస్తువు, ఆ వస్తువుల విరుద్ధ ధర్మాలు, ఇది చల్లగాను ఉంది వేడిగాను ఉంది అని చెప్పగలమా అగ్నిని? అగ్ని చల్లగాను ఉంది వేడిగాను ఉంది, అలా ఎలా కుదురుతుంది? వేడిగా ఉండేది అగ్ని, వేడిగా ఉంది అని చెప్తూ మళ్ళీ చల్లగా ఉంది చెప్పడం కుదరదు కదా. బోధయితుం న శక్యం శీతోష్ణతాం ఇవ అగ్నేహే, అగ్నేహే ఉష్ణతాం, బానే ఉంది అగ్నేహే శీతలత్వం, అగ్నిలో శీతలత్వం ఎక్కడి నుంచి వచ్చింది? అంతేకాకుండా ఒకే వస్తువులో, అగ్ని కానీ ఇంకొకటి ఏదైనా కానీ, ఒకే వస్తువులో శీత ఉష్ణ ఈ రెండు కూడా పరస్పర విరుద్ధ ధర్మాలు, ఒకే ధర్మి యందు కుదరవు. అదేవిధంగా ఒకే వ్యక్తి యందు కర్తృత్వం అకర్తృత్వం, భోక్తృత్వం అభోక్తృత్వం, ఏకకాలంలో యుగపత్ ఒకేసారి ఎలా కుదురుతాయి? జ్ఞాని అంటున్నప్పుడు వాడికి ఆత్మస్వరూపాన్ని ఏ విధంగా, జ్ఞానాన్ని కోరుకునేవాడికి, జ్ఞాని పక్కన పెట్టినా జ్ఞానాన్ని కోరుకునేవాడికి శాస్త్రము ఏమని విధానం చేస్తా, ఏమని బోధిస్తా ఉంది? నువ్వు అకర్తవుని కదా, నువ్వు నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపానివని కదా, ద్వితీయాద్వై భయం భవతి అని కదా చెప్తాం. మళ్ళీ ఇక్కడ కర్మల విధానం చేస్తున్నప్పుడు ఏం చెప్తాం శాస్త్రం? ఈ కర్మ చేయి, ఈ ఫలాన్ని పొందు. అక్కడ ద్వితీయతత్వం ఉందా లేదా? కర్మఫలం అనేటువంటి ద్వితీయ అంశాన్ని తీసుకొస్తామని శాస్త్రమే. సో ఆ అద్వితీయ స్వరూపాన్ని నువ్వు అని చెప్పే శాస్త్రం మళ్ళీ సద్వితీయత్వాన్ని తీసుకురావడం. ఒకే వ్యక్తిలో సద్వితీయత్వము అద్వితీయత్వం కుదరదు కదా అని అని విరుద్ధం. రైట్? నచ ఇష్టయోగ చికీర్ష ఆత్మన అనిష్టయోగ చికీర్ష చ అనిష్ట వియోగ చికీర్ష చ శాస్త్రకృత. నా అక్కడ నీ ఇక్కడ నా ఉంది కదా, నా శాస్త్రకృత, ఒకే వ్యక్తి యందు
ఇష్టయోగ చికి ఆత్మనః ఆత్మనః ఇష్టయోగ చికీర్షా. నచ ఇష్టయోగ చికీర్ష అనిష్టయోగ అనిష్ట వియోగ చికీర్ష చ శాస్త్రకృత సర్వప్రాణినాం తద్దర్శనాత్. ఓకే, ఇక్కడ జ్ఞాని పరిశుద్ధ ఆత్మస్వరూపుడు అని, జ్ఞాని అంటేనే పరిశుద్ధ ఆత్మస్వరూపుడు, కేవల ఆత్మస్వరూపుడు. కేవల ఆత్మ అంటున్నప్పుడు ఆ కేవల శబ్దము ఉపాధిని తిరస్కరించడం, నిరుపాధిక చైతన్య స్వరూపుడు జీవుడు. జీవుడి యొక్క యథార్థ స్వరూపం ఏంటి? బ్రహ్మయే. బ్రహ్మ అంటే ఏంటి? వ్యాపక చైతన్యం. వ్యాపకత్వం ఏంటి? ఉపాధి లేకపోవడం. మన గదిలో ఆకాశం ఉంది, ఏ విధంగా ఉంది? పరిచ్ఛిన్నంగా భావిస్తున్నాం. ఈ మాత్రం 10x10, 10x15, వాటెవర్ కదా, కొంత ఇంత పరిమాణం ఉంది. సో ఆ విధంగా ఆ పరిమాణం, ఈ ఆకాశానికి స్థలం, మా ఇంట్లో ఇంత స్థలం, మా ఇల్లు ఇన్ని గజాల్లో కట్టబడింది చెప్తున్నప్పుడు ఆ స్థలం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ కొలత ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశంలో కొలత ఉందా? మహాకాశాన్ని చూసినప్పుడు ఇంత ఇంత అని కొలత లేదు కదా. ఈ కొలత ఎక్కడి నుంచి వస్తా ఉంది? ఉపాధి ద్వారా వస్తాం, రైట్? సో ఉపాధిని ఎప్పుడైతే తీసుకొస్తామో ఆ అఖండ స్వరూపంలో ఉపాధిని తీసుకొస్తున్నప్పుడు పరిచ్ఛిన్నత తెలుస్తుంది. ఆ వస్తువుని పరిచ్ఛిన్నంగా చూస్తాము, అపరిచ్ఛిన్న వస్తువుని, అఖండ వస్తువుని పరిచ్ఛిన్నంగా చూస్తాము ఉపాధి ద్వారా. ఆ విధంగా ఆత్మస్వరూపం కూడా వస్తుత అపరిచ్ఛిన్న స్వరూపం. ఈ ఉపాధుల ద్వారా దాన్ని పరిచ్ఛిన్నంగా భావించడం జరుగుతుంది. ఉపాధులు ఏమున్నాయి? స్థూలము, సూక్ష్మము. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము. ఇంకా ముందుకు వెళ్తే కారణ శరీరం కూడా, స్థూల సూక్ష్మ కారణ శరీరాలనే ఈ మూడు ఉపాధులు. దీని ద్వారానే పరిచ్ఛిన్నంగా చూస్తాం, రైట్? సో ఈ పరిచ్ఛిన్నతలన్నీ తొలగించి నువ్వు కేవల ఆత్మస్వరూపానివి అని చెప్పేది జ్ఞానం బోధిస్తాం. ఈ ఉపాధులన్నీ నీ స్వభావం కాదు, వీటికి అతీతంగా ఉన్నా. సో ఆ విధంగా బోధించిన శాస్త్రం అటువంటి ఆత్మ ఎందు, రైట్? అఖండ ఆత్మస్వరూపం, అదే జ్ఞాని స్వరూపం. అఖండ ఆత్మస్వరూపం ఎందు ఇష్ట యోగ చికీర్ష, ఇష్ట వస్తువుని పొందాలనేటువంటి ఇష్ట, ఇష్ట అంటే ఇష్ట వస్తు, యోగ అంటే సంబంధం. సంబంధం ఏంటి? దాన్ని పొందాలనేటువంటి కోరిక. అది చికీర్ష, కర్తుమిచ్చా చికీర్ష. ఇష్ట యోగ, ఇష్ట వస్తువుతో సాంగత్యాన్ని పొందాలనేటువంటి కోరిక. ఈ కోరికను ఆ అపరిచ్ఛిన్న అఖండ విశుద్ధ ఆత్మస్వరూపం యందు శాస్త్రం కలిగించగలుగుతుందా? ఆ విధంగా కనుక కలిగిస్తే నువ్వు జ్ఞానివి, నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపానివి అని చెబుతూ వాడి ఎందు ఒక ఇచ్చను తగిలించి, ఇదో నీకు ఇచ్చ నేను ఇప్పుడు కల్పించాను, ఈ ఇచ్చను, ఈ ఇచ్చానుసారి, ఈ ఇచ్చకు అనుగుణంగా నువ్వు కర్మ చేయి అని చెప్పచ్చు. అలా కుదురుతుందా? శాస్త్రం ఆ విధంగా ఇచ్చను కలిగించగలుగుతుందా, కలిగిస్తా ఉందా? ఎవరికైనా సరే, జ్ఞానికి కానీ అజ్ఞానికి కానీ, ఎక్కడైనా సరే ఆ కోరికను, ఆ కోరికను, ఈ విషయాన్ని పొందాలి అనే కోరికను శాస్త్రం కలిగిస్తా ఉందా? వాడికి స్వాభావికంగా అజ్ఞానం చేత సహజంగా కలుగుతా ఉందా ఇష్ట వస్తువును పొందాలి అనేటువంటి కోరిక? అదేవిధంగా అనిష్ట వియోగ చికీర్ష, అనిష్ట వస్తువు, ఇది అనిష్ట వస్తువు, దీన్ని తొలగించుకోవాలి, దీని ద్వారా నాకు దుఃఖం కలుగుతా ఉంది, దీన్ని తొలగించుకోవాలి అనేటువంటి చికీర్ష, కర్తుమిచ్ఛా చికీర్ష, దీన్ని పొందాలి, దీన్ని విడిపించుకోవాలి అనేటువంటి కోరిక మనలో కలగడం చూస్తూనే ఉన్నాం. ఈ కోరిక శాస్త్రం కలిగిస్తా ఉందా? శాస్త్రం కనుక ఈ విధంగా కోరిక కలిగించగలిగితే అప్పుడు జ్ఞానిలో కూడా ఇటువంటి కోరికని శాస్త్రం ఉత్పన్నం చేస్తుంది, చేస్తూ కర్మలు చేయిస్తుంది వాడితో అని చెప్పచ్చు. కానీ అలా ఆ పరిస్థితి ఉందా అని ప్రశ్న. ఇక్కడ దాన్ని నిరాకరిస్తున్నాడు సిద్ధాంతి. అంటే శీతోష్ణ అగ్నేహైవ శీతోష్ణతం, అగ్నిలో ఏ విధంగా శీతలత్వం, ఉష్ణత్వం అనేటువంటి విరుద్ధ ధర్మాలు లేవో అదే విధంగా ఒకే శాస్త్రము ఆత్మయందు కర్తృత్వాన్ని, అకర్తృత్వాన్ని బోధించలేదు అని చెప్పుకున్నాం. రైట్? కర్తృత్వం ఏ విధంగా వస్తుంది? కోరిక ద్వారా. ఈ విషయాన్ని పొందాలి అనే కోరిక ఉన్నప్పుడు తర్వాత దాని తర్వాత కర్తృత్వం వస్తా. లోకంలో వ్యవహార క్రమం ఈ విధంగా చెప్పుకుంటారు. జానాతి, ఇచ్చతి, యతతే, తరోతి. ముందు జ్ఞానం కలుగుతుంది, ఈ విషయం, ఈ వస్తువు ఉంది నాకంటే భిన్నంగా అని. దాన్ని జ్ఞానం అని చెప్పుకుంటాము, అజ్ఞానం అని కూడా చెప్పచ్చు. భేద జ్ఞానం కదా, నాకంటే వేరుగా వస్తువు ఉంది అనేటువంటి అజ్ఞానం అవుతుంది. సరే, లోక వ్యవహారంలో దాన్ని జ్ఞానం అంటున్నాం. ఈ స్వర్గం అనే వస్తువు ఒకటి ఉంది, రైట్? సంపద, కీర్తి ప్రతిష్టలు, ఇవన్నీ వస్తు, ఇవన్నీ లోకంలో ఉన్నాయి. ఇవన్నీ జ్ఞానం కలుగుతా ఉంది. ఈ కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. ఆ వ్యక్తి చూడు చాలా కీర్తిని పొంది ఉన్నాడు, చాలా సంపత్తిని పొంది ఉన్నాడు. సో కీర్తి ప్రతిష్టలు, సంపత్తి, సంపత్తి, ఐశ్వర్యము,
బంధు బాంధవులు అంటే అనేకమైనటువంటి మన అను మన సంబంధీ జనం, మన అభిమాన జనం ఎవరైతే ఉన్నారో, మనల్ని అభిమానించే వాళ్ళు, మనకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క సముదాయం పెరగాలని కోరుకుంటాం. సో ఈ విధంగా ఈ ఇష్ట వస్తువులు ఏవైతే ఉన్నాయో వీటి జ్ఞానం కలగడం, ఆ జ్ఞానం కలిగిన తర్వాత ఇవన్నీ ఉన్నాయి, సో ఇవి నాకు కావాలి, వీటిని పొందాలి అనేటువంటి కోరిక, జానాతి ఇచ్చతి, చాలా విషయాలు తెలుసుకున్న తర్వాత అందులో కొన్నింటిని ఇష్టపడుతున్నా. ఆ ఇష్టపడిన తర్వాత ఆ ఇచ్ఛలో ఒక ఉత్కట ఇచ్ఛ, ఉత్కర్ష, ఆ ఇచ్ఛ పెరగడం జరిగిన తర్వాత ఏమవుతుంది, అది కార్యరూపానికి దాల్చుతుంది, దాని ఆ విషయానికి అభిముఖమవుతూ ప్రయత్నం చేస్తున్నాం. యతతే కరోతి, యత్నము తర్వాత కరోతి, శారీరక చేష్ట, మనసులో కలిగే సంకల్పాదులను యతతి అని తీసుకోవచ్చు, యతతే అని కరోతి, తర్వాత కర్మనాచరించి ఆ వస్తువును పొందుతాడు. ఇది ప్రక్రియ, జానాతి ఇచ్ఛతి యతతే కరోతి, ఏ ఏ క్రియను చూసుకున్నా కూడా ఇదే విధంగా ఉంటుంది, తెలుసుకొని ఇష్టపడి ఆ ప్రయత్నం చేసి వస్తువును పొందడం. ఇది ఇక్కడ ఇచ్ఛ అని వచ్చింది కదా, ఈ ఇచ్ఛ ఎటువంటి ఇచ్ఛ రెండు రకాలుగా ఉంటా ఉంది, ఇష్టయోగము అనిష్ట వియోగము, ఇష్ట వస్తువుని పొందాలి, అనిష్ట వస్తువుని తొలగించుకోవాలి. ఇష్ట వస్తువుని పొందడం ద్వారా సుఖం కలుగుతుంది, అనిష్ట వస్తువుని తొలగించుకోవడం ద్వారా దుఃఖం పోతుంది, సుఖప్రాప్తి దుఃఖ నివృత్తి. ఈ సుఖప్రాప్తి గురించి ఇష్ట వస్తు యోగ ఇచ్ఛ, దుఃఖ నివృత్తి గురించి అనిష్ట వియోగ ఇచ్ఛ, ఈ ఇచ్ఛ ఎలా కలుగుతా ఉంది వ్యక్తిలో, శాస్త్రం కలిగిస్తుందా లేదు అని సిద్ధాంతం. శాస్త్రం కలిగించడం లేదు కాబట్టి జ్ఞానిలో కొత్తగా ఇష్టయోగ చికిత్స గాని అనిష్ట వియోగ చికిత్స గాని కలిగించలేదు, అవి వాటిలో సహజంగా లేవు, వారిలో లేవు, శాస్త్రం కలిగించదు కాబట్టి కర్మకు అవకాశం లేదు అని చెప్పడం. సో పై పై వాక్యానికి సమర్థన పైన సిద్ధాంతి ఏదైతే సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడో, ఒకే వ్యక్తిలో శాస్త్రము కర్తృత్వాన్ని అకర్తృత్వాన్ని బోధించదు అని అన్నాడో, దానికి ఇది బలాన్ని చేకూర్చడానికి, దానికి బలాన్ని చేకూర్చడానికి ఈ వాక్యం. అచ్చ ఇష్టయోగ చికీర్ష ఆత్మన అనిష్ట వియోగ చికీర్షాచ శాస్త్రకృత, శాస్త్రం ద్వారా కలగటం లేదు ఈ కోరికలు, ఇవి సహజంగా అజ్ఞానం ద్వారా, జీవుడిలో ఉండే అజ్ఞానం ద్వారా కలుగుతున్నాయి గాని శాస్త్రం ద్వారా కాదు. ఎందుకని, సర్వప్రాణినాం తద్దర్శనాత్, సకల ప్రాణులు అన్ని జీవరాశులలో మనుష్యులను తీసుకున్నా కూడా, మనుష్యుల్లో అందరిలో అంటున్నప్పుడు శాస్త్రాన్ని చదివిన వాళ్ళు, చదవని వాళ్ళు అందరిలో కూడా ఈ విధంగా ఇష్ట యోగ చికిత్స అనిష్ట వియోగ చికిత్స అందరిలో ఉన్నాయి, రైట్? శాస్త్రవేత్త అశాస్త్రవేత్త, రైట్? లౌకిక వ్యక్తుల్లో కూడా ఇవి కనిపిస్తున్నాయి. లౌకిక వ్యక్తుల్లో శాస్త్రాన్ని చదవనటువంటి వాడిలో గనక ఈ జ్ఞానం ఉంది, అంటే ఈ విధంగా ఇష్టయోగ చికిత్స ఉంది అంటే అర్థం ఏంటి, శాస్త్రం ద్వారా అది కల్పించబడలేదు అని కదా, అదే చెప్తున్నారు తర్వాత వాక్యంలో. సర్వప్రాణినాం తద్దర్శనాత్ అని చెప్పి దానికే వ్యాఖ్య, శాస్త్రకృతం చేత్ తదుభయం గోపాలాదీనాం న దృశ్యతే, శాస్త్రకృతం చేత్, శాస్త్రము ద్వారానే ఇష్టయోగ చికిత్స గనక కలిగితే, ఇష్ట వస్తువుని పొందాలి అనే కోరిక గనక శాస్త్రకృతమైతే, శాస్త్రం ద్వారా చేయబడితే, శాస్త్రాన్ని అధ్యయనం చేయనటువంటి వాడికి అటువంటి కోరికలు కలగకూడదు. శాస్త్రాన్ని కారణం అంటున్నావు, అది కార్యకారణ భావం ఎలా ఉంటుంది, కారణసత్వే కార్యసత్వం, కారణాభావే కార్యాభావ, అది అన్వయ వ్యతిరేకం కదా, కారణం ఉంటే కార్యం ఉంటుంది, కారణం లేకపోతే కార్యం లేదు. ఆ రిలేషన్, ఆ విధంగా సంబంధం ఉంటే అప్పుడే దాన్ని, ఆ కార్యకారణ భావాన్ని మనం ప్రతిపాదిస్తాం, ఇది కార్యము, అది దీని కారణము. ఎలా చెప్తున్నాము, ఆ కారణం ఉన్నప్పుడు ఈ కార్యం ఉత్పన్నం అవుతుంది, ఆ కారణం లేకపోతే ఇది ఉత్పన్నం కావటం లేదు. రైట్? మృత్తిక ఉంటే ఆ ఘటం కుండ ఉత్పన్నం అవుతా ఉంది, మృత్తిక లేకపోతే ఘటం కుండ ఉత్పన్నం కాదు, కాబట్టి మృత్తిక ఘటానికి కారణం. అదేవిధంగా కులాలుడు ఉంటే కుండ ఉత్పన్నం అవుతా ఉంది, కులాలుడు లేకపోతే కుండ ఉత్పన్నం కావటం లేదు, కాబట్టి కులాలుడు ఈ కుండకి కారణము. ఆ విధంగా కార్యకారణ భావాన్ని నిర్ణయిస్తాం. శాస్త్రం ఇష్టయోగ చికిత్సకి కారణం అని చెప్పుకుంటే, శాస్త్రజ్ఞానం, శాస్త్రం శాస్త్రాధ్యయనం, శాస్త్రాధ్యయనం ఉంటే ఇష్టయోగ చికిత్స ఉండాలి, శాస్త్రాధ్యయనం లేకపోతే ఇష్టయోగ చికిత్స ఉండకూడదు. శాస్త్రాధ్యయనము గోపాలాదులలో లేదు, పామర జనంలో లేదు, సామాన్య జనంలో లేదు. గోపాలాదీనం, గోపాలన ఈ పశువుల కాపరులు ఇత్యాదులు, వాళ్ళ పాపం రోజంతా కూడా ఆ పశువులను కాపడంలోనే వాళ్ళ సమయం అంతా అయిపోతా ఉంది, ఇక శాస్త్రాధ్యయనం లేనే లేదు, శాస్త్ర గ్రంథం లేదు అక్కడ,
కాబట్టి శాస్త్రాధ్యయనం లేదు కాబట్టి ఇష్టయోగ చికిత్స లేదు అని చెప్పాల్సి వస్తుంది. అలా అలా కనిపిస్తుందా? వాళ్ళలో కూడా కోరికలు ఉన్నాయి. కాబట్టి కోరిక అనేది సహజంగా వ్యక్తిలో కలుగుతా ఉంది, అజ్ఞానం చేత కలుగుతా ఉంది. కానీ శాస్త్రం పుట్టించదు, శాస్త్రం కలిగించదు. శాస్త్రం కేవలం సాధనం చూపిస్తుంది. నీకు ఈ కోరిక ఉందా, ఈ కోరికకు ఇది సాధనము, ఈ కోరికను తీర్చుకోవడానికి ఇది సరైన సాధనము, ఇది ధర్మము, ఇది ధర్మ మార్గము, ఈ మార్గంలో నువ్వు ఈ కోరికను ఈ విధంగా తీర్చుకోవాలి అని చెప్తా ఉంది. అంతేగాని కోరికను శాస్త్రం కలిగించదు. ఇష్టయోగ చికిత్సను శాస్త్రం కలిగించదు, అనిష్ట వియోగ చికిత్సను కూడా శాస్త్రం కలిగించదు. శాస్త్రకృతం చే తదు భయం. ఉభయం అంటే ఇష్టయోగ చికిత్స, అనిష్ట వియోగ చికిత్స. ఇష్ట వస్తు ప్రాప్తి ఇచ్ఛ, అనిష్ట వస్తు వియోగ ఇచ్ఛ, ఈ రెండు కూడా శాస్త్రం కలిగించదు. అశాస్త్రజ్ఞత్వాత్ తేషాం తేషాం గోపాలాదీనాం అశాస్త్రజ్ఞత్వాత్. రైట్, ఈ గోపాలాదుడు శాస్త్రజ్ఞుడు కాదు, శాస్త్రాన్ని చదివినటువంటి వాళ్ళు కాదు, శాస్త్రాన్ని విచారించినటువంటి వాళ్ళు కాదు, కానీ వాళ్ళలో కూడా ఆ కోరిక కనిపిస్తా ఉంది. కాబట్టి ఈ కోరిక అనేది అజ్ఞానం ద్వారా సహజంగా స్వాభావికంగా వ్యక్తిలో తన తన పూర్వపూర్వ సంస్కారాల ద్వారా కలుగుతున్నది, కానీ శాస్త్రం ద్వారా కలగటం లేదు. యది హి స్వతః అప్రాప్తం తత్ శాస్త్రేణ బోధయితవ్యం. శాస్త్రం సామాన్యంగా ఏది బోధిస్తుంది? ఏదైతే అప్రాప్తమో. ప్రమాణానికి లక్షణం మనం చాలా చూసాం కదా. ప్రమాణం అంటే అనధిగత అబాధిత ప్రయోజనవత్ విషయ బోధకత్వం. మూడు అంశాలు ఉన్నాయి ప్రమాణంలో: అనధిగత, అబాధిత, ప్రయోజనవత్ విషయ బోధకత్వం. అనధిగత విషయము ప్రమాణం ఏదైతే తెలియజేస్తా ఉందో అది అనధిగతం, అంటే ఇప్పటి వరకు తెలియనిదై అయి ఉండాలి. మనకు తెలియని విషయాన్నే ప్రమాణం తెలియజేస్తుంది, అనధిగత. అదేవిధంగా శాస్త్రం ఏ విషయానైతే తెలియజేస్తుందో అది బాధించబడకూడదు. ప్రమాణము ఏ విషయానైతే తెలియజేస్తుందో అది బాధించబడకూడదు. రైట్, ఫాల్సిఫై కాకూడదు. అది ఫాల్సిఫై అయిపోతే ఇంకా ప్రమాణం ఎలా అవుతుంది? యథార్థం ఎలా అవుతుంది? రజ్జువును రజ్జువుగా చూస్తే అది ఎప్పటికీ బాధించబడదు. కానీ రజ్జువును సర్పంగా చూస్తే ఏమవుతుంది? సర్పంగా చూస్తే కొంత సమయం తర్వాత అది రజ్జువుగా తెలిసి బాధించబడతా ఉంది. అందుకని సర్పజ్ఞానం యథార్థం కాదు కదా. సర్పజ్ఞానం ప్రమాణజన్యం కాదు. అది రజ్జు జ్ఞానం ప్రమాణజన్యం గాని చక్షురింద్రియం ద్వారా తెలుస్తా ఉంది. కానీ రజ్జువులో సర్పజ్ఞానము చక్షురింద్రియం ద్వారా తెలియటం లే. చక్షురింద్రియానికి ఒకంత రోల్ ఉండొచ్చేమో, కానీ చక్షురింద్రియం ద్వారా సర్పజ్ఞానం కలగదు. అది ప్రమా కాదు ప్రమాణం కా అది ప్రమాణజన్య జ్ఞానం కాదు అది. రైట్, ఆ విధంగా ప్రమాణం నుంచి ఉత్పన్నమయ్యే జ్ఞానం ఎలా ఉండాలి? అనధిగతమై ఉండాలి, అబాధితం కూడా అయి ఉండాలి, బాధించబడకూడదు. అంతేకాకుండా కించిత్ ప్రయోజనం ఉండాలి దానికి, ఆ జ్ఞానానికి. ప్రయోజనం రెండు రకాలుగా ఉంటుంది: సుఖప్రాప్తి, దుఃఖ నివృత్తి. ఏదో ప్రయోజనం ఉంటుంది. ఆ విధంగా అనధిగత, అబాధిత విషయ ప్రయోజనవత్ విషయ బోధకత్వం. అనధిగత, అబాధిత, ప్రయోజనవత్ విషయ బోధకత్వం కదా, అది ఇక్కడ చెప్తున్నారు. యది స్వతః అప్రాప్తం, ఏదైతే స్వతః స్వాభావికంగా సహజంగా పొందబడలేదు, పొందబడదు, అప్రాప్తం అంటే అనధిగతం అని అర్థం. అప్రాప్తం అంటే అనధిగతం, తెలియబడదు. అది తత్ శాస్త్రేణ బోధయితవ్యం. శాస్త్రం ప్రమాణం కదా. ప్రమాణేన శాస్త్రేణ ప్రమాణరూప శాస్త్రేణ, ప్రమాణమైనటువంటి ఈ శాస్త్రం చేత ఆ వస్తువే బోధించదగింది, ఆ వస్తువే శాస్త్రం బోధిస్తుంది. ఏదైతే నీకు ఇతరత్రా తెలియదో, ఇంకొక రకంగా తెలియదో అని. రైట్ రైట్. అయితే ఇక్కడ ఇష్టయోగ చికిత్స, అనిష్ట వియోగ చికిత్స అనేటువంటివి స్వతః ప్రాప్తం కదా, స్వాభావికంగా కలుగుతున్నాయి కదా. అప్రాప్తం కాదు, అది ప్రాప్తం. అటువంటి ప్రాప్త విషయాన్ని శాస్త్రం ఎందుకు బోధిస్తుంది? మళ్ళీ ఏ నువ్వు స్వర్గాన్ని కోరుకో అని ఎందుకు చెప్తుంది? స్వర్గాన్ని కోరుకో అని చెప్పదు. ఎందుకంటే స్వర్గం అంటే సుఖం అని అర్థం. సుఖ విశేషం, విశేష సుఖం. స్వర్గం అంటే సుఖ విశేషం కదా. సుఖం అందరూ కోరుకునేదే, సుఖం అందరూ కోరుకునేది. కాబట్టి కోరిక ఉంది ఆల్రెడీ వ్యక్తిలో, ఆ ఉన్న కోరికకి సాధన చెప్తా ఉంది శాస్త్రం. అంతేగాని ఈ విధంగా నువ్వు స్వర్గాన్ని కోరుకో అని ఉపదేశించటం లే. అందుకని ఇష్టప్రాప్తి చికిత్స, ఇష్టప్రాప్తి చికిత్స అనేది సహజంగా ఉండేది వ్యక్తిలో, ఇది శాస్త్రం బోధించేది కాదు. రైట్, అది అప్రాప్తం కాదు కాబట్టి. తచ్చేత్ కృత కర్తవ్యతా విరోధి ఆత్మజ్ఞానం శాస్త్రేణ కృతం.
తచ్చేత్ కృత కర్తవ్యతా విరోధి ఆత్మ జ్ఞానం శాస్త్రేణ కృతం కథం తద్ విరుద్ధాం కర్తవ్యతాం పునః ఉత్పాదయేత్. సీతతాం ఇవ అగ్నౌ తమః ఇవ చ భానౌ. ఈ విధంగా తచ్చేత్, ఈ విధంగా అప్రాప్తం ఏంటి ఇక్కడ వ్యక్తిలో? ఇష్టకర్మ చికీర్ష, ఇష్టప్రాప్తి ఇష్టయోగ చికీర్ష, ఇక అనిష్ట వియోగ చికీర్ష, ఈ రెండు ఒకవైపు. ఇంకొక వైపు కృత కర్తవ్యతా విరోధి ఆత్మజ్ఞానం, అకర్తాహం అభోక్తాహం అనేటువంటి ఆత్మజ్ఞానం, ఈ రెండింటిలో ఏది అప్రాప్త వస్తువు? ఇష్టయోగ చికీర్ష, ఇష్ట వస్తువుని పొందాలనేది సహజంగా కలుగుతూ ఉంది. అనిష్ట వస్తువు నుంచి దూరం వెళ్ళిపో దూరం ఉండాలి అనేటువంటిది సహజంగా వ్యక్తిలో కలుగుతూ ఉంది. ఈ రెండు ప్రాప్త విషయాలు ఇవి శాస్త్రం బోధించదు. అయితే నాహం కర్త నాహం భోక్త అనే జ్ఞానం జీవుడిలో సహజంగా కలుగుతా ఉందా? రైట్, ఏ అజ్ఞానిని ఏ వ్యక్తిని స్పృశించినా కూడా లోకంలో వాడు ఏదో వాడిలో ఉన్న లోటుపాట్లని చెప్పుకుంటాడు పాపం. వాడి గోడు, వాడి బాధ, వాడి లోటుపాట్ల గురించి మాట్లాడుతుంటాడు. రైట్, ఈ కష్టాల్లో ఉన్నాను, ఇవి పొందాను, ఇవి పొందలేదు, లేదా కొంత అహంకారం, ఇవన్నీ నేను పొందాను, ఇవన్నీ నేను సాధించాను అని ఏదో విధంగా. కానీ ఆ విధంగా ఇష్ట వస్తు ప్రాప్తి లేదా ప్రాప్త విషయం యొక్క ప్రాప్త విషయ వాడు పొందిన విషయాలన్నింటినీ తెలుపుకోవడం, ఈ విధంగానే వాడి అనుభూతులు ఉంటున్నాయి. కానీ నాహం కర్త, నేను కర్తను కాను, నేను భోక్తను కాను అనే జ్ఞానం సహజంగా ఎక్కడైనా కలుగుతా ఉందా? కలగటం లేదు కదా. అటువంటి జ్ఞానాన్ని శాస్త్రం కలిగిస్తా ఉంది. నాహం కర్త అనాహం భోక్త అనే జ్ఞానం అప్రాప్త వస్తు, అప్రాప్త విషయము. ఆ అప్రాప్త విషయాన్ని కృత కర్తవ్యత విరోధి ఆత్మ జ్ఞానం, అది ఆత్మ జ్ఞానం. ఇది అప్రాప్తం, అప్రాప్త విషయం అంటే అనధిగత విషయం. నేను కర్తను భోక్తను కాను, నేను ఈ పరిచ్ఛిన్న స్వభావాన్ని కాను, అఖండ చైతన్య స్వరూపాన్ని అనేటువంటి జ్ఞానం ఎవరికీ లేదు. రైట్, శాస్త్రం కాకుండా ఇంకొక రకంగా జ్ఞానం కలగదు. అటువంటి జ్ఞానాన్ని శాస్త్రం ప్రతిపాదిస్తుంది, కృత కర్తవ్యత విరోధి ఆత్మజ్ఞానం. అటువంటి ఆత్మజ్ఞానం శాస్త్రం ద్వారా తెలియజేయబడుతూ ఉంది. తెలియజేయబడుతూ ఉండగా శాస్త్రేణ కృతం, అది దానికి విరుద్ధంగా తద్విరుద్ధాం కర్తవ్యతాం పునః కథం ఉత్పాదయే. ఇటువంటి ఆత్మజ్ఞానానికి అహం కర్త అనాహం భోక్త అనే జ్ఞానాన్ని కలిగిస్తున్నటువంటి తరుణంలో, అదే సమయంలో శృతి మళ్ళీ నువ్వు దీనికి విరుద్ధంగా కర్తవు భోక్తవు అనేటువంటి జ్ఞానాన్ని కలిగిస్తుందా? అలా ఎలా కలిగిస్తుంది? అగ్ని ఉష్ణము అని తెలుస్తున్నప్పుడు, స్పష్టంగా అగ్ని ఉష్ణము అని స్పర్శ ద్వారా తెలుస్తున్నప్పుడు, అందులో శీతలం అగ్ని అని శృతి బోధిస్తుందా? శాస్త్రం బోధిస్తుందా? వాస్తవం కదా అది. పునః కర్తవ్యతాం ఉత్పా పునః కథం ఉత్పాదయే. శీతతామి అగ్నౌ తమహ ఇవ చ భానౌ. భానుడు సూర్యుడు ప్రకాశక స్వరూపము, అంధకారం అనేది లేనేలేదు. తమస్సు అంధకారం ఆవరణం అనేది లేనే లేనటువంటి సూర్యుడిలో అంధకారాన్ని, అగ్నిలో శీతలత్వాన్ని ఏ విధంగా అయితే తెలుసుకోలేమో, ఏ విధంగా అయితే ఏ ప్రమాణము తెలియజేయదో, అగ్ని ఉష్ణము అని తెలిపి తెలియజేసే స్పర్శ మన త్వగింద్రియము అగ్నిని ముట్టుకుంటున్నప్పుడు వేడే తెలుస్తూ ఉంది. అటువంటి వెచ్చదనాన్ని, వేడిని తెలియజేసేటువంటి త్వగింద్రియము అగ్ని చల్లనిది అని తెలియజేస్తుందా? సూర్యుడు ప్రకాశక స్వరూపము అని తెలియజేసేటువంటి చక్షురింద్రియము అదే ప్రమాణము. సూర్యుడు అంధకారంగా సూర్యుడు నల్లగా ఉన్నాడు, చీకటిగా ఉన్నాడు, చీకటిమయం, రైట్, అంధకారాన్ని కలిగి ఉన్నాడు, అంధకారాన్ని వెదజల్లుతున్నాడు అని చక్షురింద్రియం తెలియజేస్తుందా? ఏ చక్షురింద్రియం అయితే సూర్యుడిలో ప్రకాశాన్ని తెలియజేస్తా ఉందో అది మళ్ళీ అంధకారాన్ని తెలియజేయదు. అదే విధంగా ఏ శాస్త్రం అయితే ఆత్మస్వరూపము కృతకర్తవ్యతా విరోధి అని తెలియజేస్తా ఉందో, కృతకర్తవ్యతా విరోధి ఆత్మ జ్ఞానం అంటే ఆత్మ కృతకర్తవ్యతా విరోధి, ఆత్మయందు కృతం అంటే చేసినటువంటి కర్మలతో సంబంధం నాస్తి లేదు, కర్తవ్యం చేయబోయేటువంటి కర్మలతో సంబంధం ఆత్మలో లేదు అని కృతకర్తవ్యత అతా ఉంది కదా, కృతకర్తవ్యత అతా అని త్వగా మార్చుకోవచ్చు. తస్య భావస్త్వతలౌ అని కర్తవ్యత్వం కృతత్వం కర్తవ్యత్వం, ఈ కర్మలు నేను చేశాను, ఇంత సాధించాను, ఇంత సాధించాలి. కర్మఠుడు ప్రతిపత్తి కర్మ అని చివరిలో ఏం చెప్తున్నాడు యజమాని? తన పుత్రుని పిలిచి త్వం బ్రహ్మ త్వం యజ్ఞ త్వం దేవ అని చెప్తున్నాడు అని ఉపదేశిస్తాడు. త్వం యజ్ఞ త్వం బ్రహ్మ త్వం యజ్ఞ అంటున్నప్పుడు నువ్వు ఆ బ్రహ్మ, బ్రహ్మ అంటే వేదం,
ఇంత వేదాన్ని అధ్యయనం చేశానయ్యా, ఇక పైన నువ్వు కొనసాగించాలి. ఇంతవరకు నేను చేయగలిగింది చేశాను, కర్మలను నేను చేశాను, ఇక పైన ఈ కర్మలను కొనసాగించాలి. ఇంతవరకు అధ్యయనం నేను చేశాను, ఇక పైన ఈ స్వాధ్యాయో అధ్యయత స్వాధ్యాయ ప్రవచనాభ్యాం ప్రమదితవ్యం అని కదా విధి. కటవ తైత్రీయంలో చూస్తాం, శిక్షావళిలో. రైట్, ఈ స్వాధ్యాయ ప్రవచనాలు ఇన్ని సంవత్సరాలు నేను లాక్కుంటూ వచ్చాను, కొనసాగిస్తూ వచ్చాను, ఇక పైన నా వల్ల కాదు, నేను పరలోకానికి వెళ్ళిపోతున్నాను, కాబట్టి నువ్వు కొనసాగించు కర్తవ్యం. ఇది కృతం, ఇంతవరకు నేను చేశాను, ఇకపై నువ్వు చేయాలి. ఆత్మావై పుత్రనామాసి, పుత్రుడిగా నేనే ఇక్కడ ప్రకటమయ్యాను ఈ లోకంలో. ఆత్మావై పుత్రనామాసి, పుత్రుడిగా నేనే ఇక్కడ ప్రకటమయ్యాను, ఈ పుత్రుడి రూపంలో నేను ఈ కర్మలను మళ్ళీ కొనసాగిస్తున్నాను అనే భావంతో చెప్తున్నాడు అక్కడ. రైట్, సో ఆ విధంగా ఈ కృతకర్తవ్యత బోధ అక్కడ అజ్ఞానంతో అజ్ఞానం ద్వారా కలుగుతా ఉంది. ఆ కృతకర్తవ్యత విరోధి ఆత్మ, కృతకర్తవ్యత ఆత్మయందు లేదు అని చెప్పేటువంటి జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి అదే శాస్త్రము అదే వ్యక్తికి, వేరే వ్యక్తికి కాదు, అదే వ్యక్తికి నువ్వు కర్తవి, నువ్వు భోక్తవి అని ఎలా ఉపదేశిస్తుంది? అదే ప్రమాణం. ఏ ప్రమాణమైతే కృతకర్తవ్యత విరోధి జ్ఞానాన్ని ప్రసాదించిందో తెలియజేసిందో జ్ఞానికి, అదే అదే శాస్త్రం మళ్ళీ అదే జ్ఞానికి నువ్వు కర్తవి భోక్తవి అని ఎలా తెలియజేస్తుంది? ఏ విధంగా అయితే అగ్ని వెచ్చగా ఉంది, వేడిగా ఉంది, ప్రకాశమయంగా ఉంది అని తెలియజేసేటువంటి ఈ త్వగింద్రియం గాని చక్షురింద్రియం గాని అగ్ని అప్రకాశకమని, అగ్ని చల్లగా ఉందని తెలియజేయవు కదా. రైట్, సో విరుద్ధ విషయాన్ని తెలియజేయవవి. అదే విధంగా సూర్యుడు కూడా ఆనౌచాని. అదే విధంగా శాస్త్రము విరుద్ధాంశాలను బోధించదు. విరుద్ధాంశాలు అక్కడ మళ్ళీ ఉన్నాయి కదా, కర్మకాండ ఉంది, కర్మకాండలో కర్తృత్వ భోక్తృత్వ విధానం ఉంది, జ్ఞానకాండలో అకర్తృత్వ అభోక్తృత్వ విధానం ఉంది. విరుద్ధము అంటే దానికి రెండు రకాలుగా సమాధానాలు చెప్తున్నారు ఇక్కడ. ఏమని, శాస్త్రము కర్తృత్వాన్ని భోక్తృత్వాన్ని విధానం చేయటం లేదు. నువ్వు ఈ కర్మలు చెయ్యి, ఈ కర్మలు చెయ్యని కాకుండా ఇచ్చ ఇష్టయోగ చికీర్ష, అనిష్టయోగ అనిష్ట వియోగ చికీర్ష, దీని శాస్త్రం కలిగించటం లేదు, ఇది అజ్ఞానం ద్వారా కలుగుతాం. కాబట్టి కర్తృత్వాన్ని భోక్తృత్వాన్ని శాస్త్రం ఉపదేశించటం లేదు. కర్తృత్వాన్ని భోక్తృత్వాన్ని అజ్ఞాన దశలో జీవుడు కలిగి ఉన్నాడు, వాడికి కొంత ఉపశమనం, కర్తృత్వం ఉంది, ఆ ఇచ్ఛ ఉంది, కాబట్టి ఆ ఇష్ట వస్తువుని పొందాలని ఉంది, ఆ పొందడానికి మార్గాన్ని చూపిస్తాం, అది కర్మకాండ. రైట్, జ్ఞానకాండలో వాడికి యథార్థ స్వరూపాన్ని తెలియజేస్తాం. ఇది ఒక రకంగా ఈ విధంగా సమాధానం చెప్పుకున్నాం. రెండవ సమాధానం కూడా వచ్చింది ఇక్కడ, ఏమని, కర్మకాండ అధికారి వేరు కర్మి, జ్ఞానకాండ అధికారి వేరు అకర్మి, ఇద్దరు వేరువేరు అధికారులు. ఈ అధికారి భేదం ఉండడం చేత భిన్న అధికారులకు భిన్న విషయాలను బోధిస్తూ ఉంది, కాబట్టి దోషం లేదు. కానీ పూర్వపక్షం ఏమంటున్నాడు, ఒకే అధికారికి రెండు విషయాలను బోధిస్తుంది అంట. అక్కడ ఇబ్బంది, వేరువేరు అధికారులకు వేరువేరు విషయాలను బోధించడంలో వాళ్ళ వాళ్ళ యొక్క ఓరియంటేషన్ బట్టి, ఎవడైతే కర్మలందు కర్మఫలాలందు ఆసక్తి ఉన్నాడో వాడి కర్మల్ని బోధించాల్సి ఉంది. ఆ కర్మల ద్వారానే వాడు అభ్యున్నతిని పొందాలి, అభ్యుదయాన్ని పొందాలి. ఎదగడం అంటున్నాం కదా లోకంలో, ఎదగాలి వాడు ఆ విధంగా. రైట్, ఆ ఎదుగుదలలో సత్వగుణం అభివృద్ధం అవుతా ఉంది మెల్లగా. తైత్రీయంలో ఆనందవల్లిలో మనం ఆనంద మీమాంస చూస్తాం. ఆనంద మీమాంస ఆనంద విచారంలో మనుష్య లోకము, మనుష్య గంధర్వ, దేవగంధర్వ, రైట్, ఆ తర్వాత అజానజ దేవ, కర్మజ దేవ, రైట్, ఇంకా తర్వాత ఇంద్రుడు, బృహస్పతి, ప్రజాపతి, ఈ విధంగా క్రమంగా ఆనంద ఆధిక్యత చూస్తూ వచ్చాం. ఈ ఆనంద ఆధిక్యతలో కారణం ఏంటి చెప్పాడు అక్కడ, పూర్వపూర్వ విషయాలయ పూర్వపూర్వ భోగ్య విషయాలయందు అనాసక్తి కలిగి ఉండడం వైరాగ్యం. వైరాగ్యం సత్వగుణానికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కదా. సత్వగుణ వైరాగ్యం అంటే సత్వగుణం, సత్వగుణం అంటే వైరాగ్యం. సత్వగుణ అభివృద్ధి చూపిస్తూ వచ్చారు కదా అక్కడ కూడా. వైరాగ్యం ఉండడం సత్వగుణ అభివృద్ధి అని, అంటే మనుష్యుడి కంటే, మనుష్య జన్మ కంటే కూడా ఈ మనుష్య గంధర్వ సత్వగుణోపేతమైన సత్వగుణ ఆధిక్యం కలిగి ఉందని, అంతకంటే కూడా దేవగంధర్వ, అంతకంటే అజానజ దేవ, కర్మజ దేవ, వీళ్ళందరూ కూడా అధిక సత్వగుణాన్ని కలిగి ఉన్నారు, కర్మలు చేస్తూ వెళ్తున్నారు. చిత్తస్స శుద్ధయే కర్మ, చిత్తశుద్ధి కలుగుతా ఉంది, చిత్తశుద్ధి ద్వారా ఆ విధంగా అభ్యున్నతి అభ్యుదయం కలుగుతుంది అని చెప్పడం. అది ఒక అధికారి, ఆ అధికారికి ఆ విధంగా బోధ ఉంటుంది. భిన్న అధికారి ఎవడైతే ఈ కర్మలేని అనాసక్తిని కనబరుస్తున్నాడు,
ఎవడైతే పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాత్, ఆ నిర్వేదాన్ని, నిర్వేదం అంటే వైరాగ్యం, ఏంటిదంతా ఈ ప్రపంచం అంతా కూడా ఈ చరివిత చర్వణంగా ఉంది, రైట్? నమిలిన దాన్నే మళ్ళీ నమలడం, రైట్? ఇష్టపేషణం, అదే చేసిన దాన్ని మళ్ళీ మళ్ళీ చేస్తూ వస్తూ ఉన్నాం. ఏంటిదంతా, ఏదైతే పొందామో దాన్ని మళ్ళీ మళ్ళీ పొందుతున్నాం. స్వర్గాన్ని పొందినవాడు క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, మళ్ళీ కర్మలు చేసి మళ్ళీ స్వర్గాన్ని పొందామని చెప్తా ఉన్నాం శాస్త్రం కదా, లేదా శాస్త్రం ద్వారా ఆ విధంగా అర్థం చేసుకుంటున్నాడు, మళ్ళీ మళ్ళీ పొందుతున్నాడు, రైట్? ఏంటి దీనికి, దీని నుంచి విముక్తి ఏంటి, ఉందా లేదా అని వాడు ఆ వైరాగ్యాన్ని, నిర్వేదాన్ని పొందినప్పుడు వాడు ఆ అధికారి లేడిక కర్మకు అధికారు కాడు కాబట్టి వాడికి జ్ఞానోపదేశం అని, ఆ విధంగా భిన్న అధికారాన్ని బట్టి రెండు ఈ భిన్న అధికారులకు భిన్న ఉపదేశాలు అని చెప్పడంతో ఆ దోషం లేదు. కానీ ఒకే అధికారికి, ఒకే వ్యక్తికి కర్మలు జ్ఞానము ఉపదేశము అంటే దోషం వస్తాం దీనికి. రైట్? న బోధయతి ఏవైతి చేత్, న బోధయతి ఏవ అన్నప్పుడు, న బోధయతి ఏవ ఆత్మజ్ఞానం బోధించడం లేదు. ఇప్పటి వరకు పూర్వపక్షి ఆత్మజ్ఞానాన్ని అంటే బ్రహ్మను అంగీకరించి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ సచిదానంద స్వరూపం ఒక బ్రహ్మ ఉందని అంగీకరించి ఆ జ్ఞానం ఉన్నా కూడా కర్మలతో భాగంగానే అని పూర్వపక్షం చూశాం. ఇప్పుడు అలా కాకుండా బ్రహ్మయే లేదు, బ్రహ్మ జ్ఞానమే లేదు, ఉన్నది కర్మలే, శాస్త్రం అంతా కర్మలనే బోధిస్తా ఉంది అని. కాబట్టి అకర్తృబోధ, అకర్తృ ఆత్మబోధ అనేది లేనే లేదు. అకర్తృ ఆత్మ లేదంటే బ్రహ్మ లేదని అర్థం. అకర్తృ అకర్తృ అభోక్తృ ఆత్మ, కర్తృత్వ భోక్తృత్వ రహిత ఆత్మయే బ్రహ్మ అండి, రైట్? సో ద్వాసుపర్ణ సవిజాసఖాయ అని చెప్తున్నప్పుడు తయోరణ్య పిప్పలం స్వాద్భక్తి అనస్నన్ అన్యు అభిచాకసీతి, తయోరణ్య ఈ జీవేశ్వరులలో ఒకడు అంటే జీవుడు పిప్పలం స్వాద్భక్తి, పిప్పలం పిప్పలం ఫలం సుఖ దుఃఖాలు కర్మఫలాలను పొందుతూ ఉన్నాడు అని, రైట్? స్వకీయ కృత కర్మఫల స్వకీయ కర్మలు ఆ కర్మల యొక్క ఫలాలను పొందుతున్నాడు. అనస్నన్ అన్య అనస్నన్, అస్నన్ అంటే తినడం, భుజించడం, భోగించడం, దేన్ని కర్మఫలాలను, అనస్నన్ అంటే కర్మఫలాలను భుజించకుండా కానీ కర్మఫలాలను సాక్షిగా చూస్తూ, అనస్నన్ అన్యో అవిచాకసీతి కేవలం సాక్షిగా, అవిచాకసీతి కేవలం సాక్షిగా వాటిని ప్రకాశింపజేస్తున్నాడు అని చెప్తున్నప్పుడు జీవేశ్వర విభాగం అక్కడ ఆ ఈశ్వరుడు సాక్షి చైతన్యం ఎవరు? అకర్త అభోక్త ఆత్మ, అదే ఆత్మస్వరూపము. కర్తాహం భోక్తాహం అంటున్నప్పుడు జీవుడు, నాహం కర్త నాహం భోక్త అని తెలుసుకుంటున్నప్పుడు బ్రహ్మ ఈశ్వరుడని, అదే కదా జీవేశ్వర భేదం. ఆ విధంగా అటువంటి అకర్తాభోక్త లేనే లేదు అని పూర్వపక్షం. నా బోధయతి ఏవైతి చేత్, రైట్? సో నబోధయతి అంటే ఇది చేత నిరాకరించి, ఇక నబోధయతి అని పూర్వపక్ష ఆ విధంగా అన్నప్పుడు దాన్ని ఏ విధంగా నిరాకరిస్తారు అంటే యుక్తి ద్వారా నిరాకరించడం కుదరదు కదా అన్నట్టు శృతి వాక్యాలు చెప్తున్నారు. ఈ ఈ శృతి వాక్యాలు చూడు, ఇక్కడ శృతి వాక్యాలు చూడు, అక్కడ శృతి వాక్యాలు చూడు, అన్ని శృతులు ముక్త కంఠంతో ఈ విషయాన్ని బోధిస్తూనే ఉన్నాయి. కాబట్టి నబోధయతి అని అనడం కుదరనే కుదరదు. నబోధయతి ఏవైతే చేత సిద్ధాంతం, సిద్ధాంతం రేపు చూద్దాం తర్వాత కాస్త.